మన హుజూరాబాద్ ఉప ఎన్నికను గమనిస్తే అసలు ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ ఒక ఉప ఎన్నికకు లేని ఫోకస్ అయితే ఇప్పుడు కనిపిస్తోంది. ఇది ఒక తెలంగాణలో మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఉప ఎన్నికకు సంబంధించి చాలా ఫోకస్ అయితే కనిపిస్తుంది. మరి ఇంత ఫోకస్ ఉన్న ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ మాత్రం దూరంగా ఉంటున్నారండి. మరి ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారు అన్నది ఎవరికి అర్థం కాని విషయంగా కనిపిస్తోంది. పైకి మాత్రం ఈసీ అంటూ కాస్త సన్నాయి నొక్కులు నొక్కుతూ చెప్తున్నారు, కానీ అసలు క్లారిటీ మా మాత్రం ఇదే అని పార్టీ నేతలు చెప్తున్నారు. ఏంటంటే సార్ గారు వెళ్ళినా వెళ్ళకపోయినా ఫలితం మాత్రం ఇదే, అందుకే ప్రచారానికి సార్ వెళ్ళడం లేదని చెప్పుకుంటున్నారు. అలానే గులాబీ తమ్ముళ్ళే చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది. మరి ఇప్పటికే సర్కార్పై వ్యతిరేకంగా నిరుద్యోగులు కనిపిస్తున్నారు, హుజూరాబాద్లో గల్లీ గల్లీలో ఫీల్డ్ అసిస్టెంట్స్ కనిపిస్తున్నారు. సర్కార్ తీరును ప్రశ్నిస్తూ జనంలోకి ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లు, అలాగే దళిత బంధు దగాకు సంబంధించి ఆందోళనలో దళితులు కనిపిస్తున్నారు. ఇలా రోజు రోజుకు సర్కార్పై వ్యతిరేకత కనిపిస్తూ వస్తోంది. అలాగే ఈటిలపై చేసిన ప్రచారం కూడా బొమ్మరంగా అంటూ తేలిపోయింది. మరి దీనికి సంబంధించి మరి సార్ గారు హుజూరాబాద్ ఉప ఎన్నికకి ఎందుకంత దూరంగా ఉన్నారు అన్న విషయం గురించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బుడిగె శోభ గారు లైన్ లో ఉన్నారు. శోభ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మరి అసలు హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటే చాలా ఎక్కువ ఫోకస్ ఉందండి, ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా ఫోకస్ ఉంది. అలాంటి హుజూరాబాద్ ఉప ఎన్నికకు మరి సార్ గారు చాలా, కేసీఆర్ గారు చాలా దూరంగా ఉంటున్నారు, ఎందుకు ఏంటి అని మీరైతే మీ మాటలు ఏం చెప్తారు? ముందుగా కేసీఆర్ గారు చేసిన పొరపాటు ఏంటంటే, సేమ్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను కొనడమే కేసీఆర్ చేసిన పొరపాటు. అది ప్రజలు కేసీఆర్ కల్వకుంట్లలాగా హాంకారం అనేది అర్థం చేసుకున్నారు ప్రజలు, ఇక్కడ హుజూరాబాద్ ప్రజలు. అదే విధంగా హుజూరాబాద్ ప్రజలు ఇంకొకటి ఏమనుకున్నారంటే, ప్రజల మనిషి ఈటల రాజేందర్ అన్న, ఇవాళ ఒక ప్రజానాయకుణ్ణి బలవంతంగా ఉద్యమకారుణ్ణి బయటికి పంపించి ఈ సర్పంచుల్ని, వార్డు మెంబర్లని, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను అందరిని సేమ్ పార్టీ అయినా వాళ్ళని కొనడం ఏంది అంటే, ఇది కల్వకుంట్ల అహంకారము. ఈ అహంకారానికి సైలెన్స్ గా దెబ్బతీయాలని మాత్రం హుజూరాబాద్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారండి. కేసీఆర్ గారి అహంకారానికే ఈ రోజు హుజూరాబాద్ ఎన్నికల రిజల్ట్ ఉంటది. మీరన్నట్టుగా ఓన్లీ హుజూరాబాద్ ప్రజల ఆ తీర్పు కోసం, అంటే ఇచ్చే తీర్పు కోసము తెలంగాణ రాష్ట్రం అంతా, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అభిమానులు కూడా ఇవాళ కల్వకుంట్లకి గుణపాఠం చెప్పాలి, ఈటల రాజేందర్ అన్నను గెలిపించాలని ఒక సంకల్పంతో ఉన్నారండి. కషితో పనిచేస్తారు ప్రజలైనా నాయకులైనా, రాజేందర్ అన్న నమ్ముకున్న నాయకులైనా ఉద్యమకారులైనా ఇవాళ రాజేందర్ అన్న గెలుపు కోసము ప్రజలెంత అయితే ఆరాట పడతారో అంతకంటే రెట్టి కూడా ఇవాళ కార్యకర్తలు ప్రతి ఓటర్ను కలుస్తారు. ఇవాళ నిన్న మొన్న నేను తిరుగుతున్న క్రమంలో మహిళలైతే అసలుగా చెప్పలేనంత ఆదరణ ఇవాళ ఇటు రాజేందర్ అన్న కనబడుతుంది. కేసీఆర్కి ఎందుకండి ఇంత అహంకారం, ఈ కల్వకుంట్లకి ఎందుకండి ఇంత అహంకారం, ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ అన్న మీదనా వీళ్ళ యుద్ధం? ఇది ఎక్కడదండి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాధనాన్నంతా కూడా ఇవాళ హుజూరాబాద్ లో వృధా ఖర్చులు పెడుతుండ్రండి. ఇవాళ చదువుకున్న బిడ్డలకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేక ఇవాళ పెట్టెలు పెట్టెలు గ్రామాలలో దింపుతాండ్రండి. ఎంత అహంకారం అండి కేసీఆర్ గారికి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వు నాయన అని మేము మాలాంటోళ్ళు ప్రతిపక్ష నాయకులు ఫైట్ చేస్తే, గొంతు విప్తే ఇవాళ మాలాంటోళ్ళ గొంతు నొక్కడం కోసము ప్రయత్నం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్తారు. 30 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో నిజంగా కల్వకుంట్లకు రాజకీయంగా సమాధి కట్టడమే హుజూరాబాద్ ప్రజలు అది ఎన్నుకున్నారు, ఇది ముమ్మాటికి నిజమైతది. బొడిగి శోభ గారు, మరి మీరు హుజూరాబాద్ లో అక్కడ మహిళలతో మమేకమయ్యారు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు, వాళ్ళకి ఈటిలపై ఎలాంటి గౌరవం, ఎలాంటి అభిమానం, ఎలాంటి ప్రేమ వాళ్ళ హృదయంలో ఉంది అన్నది మీరు అర్థం చేసుకున్నారు, మీ మాటల్లో చెప్పండి అమ్మా. ఒకటండి, ఈటల రాజేందర్ అన్న ప్రజల మనిషి. ఎలా అంటే, ఒక హాస్పిటల్లో కష్టం వచ్చినప్పుడు తన సొంత డబ్బుతోని, తన సొంత డబ్బులతోని ట్రీట్మెంట్ చేయించే ఒక మంచి మనసున్న నాయకుడు ఈటల రాజేందర్ అన్న. ఒక పేద బిడ్డకు ఫీజు కట్టలేని తల్లిదండ్రులకు ఒక అన్నలాగా తోడుండి ఫీజు విషయంలో మ్యాక్సిమం తక్కువ చేయిస్తూ
తన సొంత డబ్బులతోని కూడా ఫీజు కట్టిన చరిత్ర అక్కడ రాజేంద్రనకు ఉన్నది. అదే విధంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న పేద కుటుంబాలకి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేని పరిస్థితిలో ఉంటే ఒక అన్నగా ఒక ఒక తమ్ముడిగా తోడుండి తనకు తోసినంత సహాయం చేయడం అంటే నిత్యం ప్రజలకు సంబంధించిన బాధలల్లో కష్టాలల్లో పాలు పంచుకుంటుండు కాబట్టి ఇవాళ ప్రజానాయకుడు అయిపోయాడు. గాదాన్నే ఇవాళ కల్వకుంట్లలు జీర్ణించుకోలేకపోయిండు. ఇవాళ 7 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నడన్నా ప్రజల సమస్యల మీద ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ఒక పిటిషన్ తీసుకున్న చరిత్ర ఉందా? ఒక అప్లికేషన్ తీసుకున్న చరిత్ర ఉందా? ఏ ప్రజల సమస్యల మీదనైనా ఎన్నడైనా ప్రజలతో కూర్చొని మాట్లాడిన చరిత్ర ఉందా? భారతదేశ చరిత్రలో ఇంత అహంకారంతో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ కూడా లేరండి. ప్రజల కోసము ప్రజల కష్టాల కోసము ఒక హాఫ్ డేను కేటాయించిన ముఖ్యమంత్రిని మేము చూసినామండి 2001 నుండి నేను జడ్పీటీసీని. కానీ ఇవాళ అహంకారంతో ఒక్క ఒక నాయకుడిని కలవడు, ప్రజల్ని కలవడు, ప్రతిపక్షాలను కలవడు, పాత్రికే మిత్రులని కలవడు, అంటే ఇదంతా అహంకారంతో కూడింది. కాబట్టి కేసీఆర్ గారికి అహంకారం మీద దెబ్బ తీయాలంటే హుజురాబాద్ ప్రజల ఆలోచన అంతెందుకండి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కరోనా విలయతాండవం చేస్తున్న ఆ సమయంలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారు, కేటీఆర్ కవితమ్మ వాళ్ళు అమెరికాకు పోయిండ్రు. కష్టకాలంలో కదా అండి హాస్పిటల్లన్నీ విజిట్ చేసి కరోనా పేషెంట్లకు భరోసా ఇచ్చి అండదండగా ఉండి శవాల మధ్యన కూడా తిరిగిండు కదా ఈటల రాజేందర్ అన్న. అందుకే అండి ఇవాళ హుజురాబాద్ ప్రజలు ఆలోచన చేస్తారు వీళ్ళు ఈ కల్వకుంట్లలో ఒక మాస్క్ ఇచ్చిన చరిత్ర ఉందా అండి? ఏనాడన్నా ఈ గాంధీ హాస్పిటల్ విజిట్ చేసిన చరిత్ర ఉందా? కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తిరిగిన చరిత్ర ఉందా? కరోనా పేషెంట్లకు భరోసా ఇచ్చిండ్రా? 24 గంటలు సేవ చేస్తున్న డాక్టర్లకి మనోధైర్యాన్ని ఇచ్చిండ్రా? కష్టపడుతున్న పోలీసు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిండ్రా? ఎవరికండి వీళ్ళు సేవ చేసింది? ఎవరికి భరోసా ఇచ్చిండ్రు? కల్వకుంట్లలు ఒకటే, వాళ్ళ కుటుంబంలో ఉన్న కేటీఆర్ కు మంత్రి పదవి, బిడ్డకు ఎమ్మెల్సీ పదవి, ఇక సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుని పదవి. అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ తోక చుట్టాలందరికి పదవుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్, పదవుల మీద పెట్టిన ప్రేమ, పదవుల మీద పెట్టిన ఆ మమకారము 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద పెట్టలేదు. కాబట్టి కేసీఆర్ మీద ఇవాళ హుజురాబాద్ ప్రజలు దెబ్బ తీయాలని ఆలోచన చేస్తుండ్రండి. ఎన్నడండి ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు తిరుగుతుండ్రు ఈటల రాజేంద్ర అన్న గెలుపు కోసం. నిరుద్యోగులు OUKU నుండి ఇవాళ స్వచ్ఛందంగా ప్రతి ఓటర్ని కలుస్తాండ్రు. ఇవాళ మా కోసం మాట్లాడే ఈటల రాజేందర్ అన్నను మీరు గెలిపించండి అని ప్రతి ఓటర్ దండం పెట్టి వల్ల స్వచ్ఛందంగా తిరుగుతుండ్రండి. ఓయు బిడ్డలు కేయు బిడ్డలు అందుకే తెచ్చుకున్నామా మేము తెలంగాణ? మీకోసమే తెచ్చినామా మేము తెలంగాణ? నిరుద్యోగులు తిరగాలా? నిరుద్యోగులు రోడ్ల మీద పడాలా? ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యవా? నీ బిడ్డను నిజామాబాద్ ప్రజలు ఓడిస్తే 5 రోజులు కాకముందే ఇవాళ నీ బిడ్డకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినవే, మరి తెలంగాణ తెచ్చిన నిరుద్యోగులు ఎటు పోవాలి? OUKUలో ఇవాళ వయసు పడి ఇవాళ మగ్గుతున్న ఆ బిడ్డలకు ఎవరు ఎవరు ఇవాళ భరోసా ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి నోటిఫికేషన్? ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలండి? ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ జగన్ ముఖ్యమంత్రి గారు పెడితే నాన్ లోకల్ కోటా కింద తెలంగాణ బిడ్డలు పోయి ఇవాళ అప్లై చేసుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ఎవరిని ఎవరిని ఆదుకున్నాడు అండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? రాజేందర్ అన్న నువ్వు కదిలించిండు, పొరపాటు చేసిండు, అది దిద్దుకోవడం కోసము మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ మొత్తం పార్టీ వచ్చి తిరిగినా గానీ హుజురాబాద్ ప్రజలు అనేటోళ్ళు వాళ్ళకు ఆదరణ దొరుకుతలేదు. వాళ్ళు చేసే అంటే తపస్సు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తపస్సు చేసిన మా వాళ్ళ అభ్యర్థి గెలవడనే విషయము గమనించే కేసీఆర్ రోడ్ షో క్యాన్సిల్ చేసుకున్నాడు అనేది మీ రాజు న్యూస్ ద్వారా మేము విన్నామండి. ఓకే అండి బొడిగి శోభ గారు. అలాగే మహిళల్లో ఈటలకి ఎంత ప్రేమ ఉంది, అభిమానం ఉంది, అలాగే అందరికీ ఆయన ఎంతగా సేవ చేశారనేది మీ మాటల్లో మరోసారి మేము తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కొంచెం లైన్లో ఉండండి. మనతో మాట్లాడడానికి KUJAC అధ్యక్షుడు వినోద్ లోక్ నాయక్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వినోద్ లోక్ నాయక్ గారు. మేడం నమస్తే అండి. మరి తెలంగాణ రాగానే ఇంటికి ఒక ఉద్యోగం ఎంతవరకు కనిపిస్తోంది?
మరి నిరుద్యోగుల్లో వాళ్ళ అసహనం ఎలా ఉంది, వాళ్ళ ఆవేదన ఎలా ఉంది, ఎంతమంది వరకు ఆత్మహత్యల వైపు పరుగులు తీస్తున్నారు, ఒకవైపు వయసు మీరిపోతోంది, ఇంకొక వైపు ఉద్యోగం అనేది ఎక్కడో ఆకాశంలో కనిపిస్తూ ఉంది, అసలు కనిపించిన దాఖలాలు కూడా లేవు, ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు అంటూ నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి బాధలు పడుతున్నారు, వాళ్ళ ఆవేదన ఎలా ఉంది, మరి ఈ ఆవేదన, ఈ ఇబ్బందులు ఇవంతా కలగలిపి హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయంటారండి? హుజూరాబాద్ ఎలక్షన్స్ లో మేడం వెరీ చాలా తీవ్రంగా ఉన్నది నిరుద్యోగ సమస్య అనేది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తీవ్రత ఉందో, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఎంత చెప్తున్నామో దానికంటే రెట్టింపు హుజూరాబాద్ లో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు చైతన్యవంతులై ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు. హుజూరాబాద్ నడిబడ్డున ఇల్లంతా కూటకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి సిరిసైడ్ లో ఒక షబ్బీర్ అనే నిరుద్యోగి సూసైడ్ లేఖ రాసి భార్యకు క్షమాపణ చెప్పి జమ్మికుంట ట్రైన్ కింద రెండు ముక్కలు అనేటువంటి సంగతి హుజూరాబాద్ లో ఉన్నటువంటి నిరుద్యోగులు కల్లారా చూసిర్రు. వయోభారంతో వయసు అయిపోతుంది, నోటిఫికేషన్లు లేవు, నేను ఉద్యోగం కొట్టలేకపోతున్నా, నా కుటుంబాన్ని, ఆశలను, నేను నా కలలను నిజం చేయలేకపోతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి షబ్బీర్ కలలను ఎప్పుడు నిజం చేయాలని చెప్పి కూడా ఈ హుజూరాబాద్ లో ఉన్నటువంటి యువకులు, నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. మేము గడప గడప తిరుగుతున్నాం, ప్రతి ఇల్లు ఇల్లు తిరుగుతున్నాం, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు, ప్రతి నిరుద్యోగి చెప్పేటువంటి స్పందన ఒకటే, కష్టపడి సాధించినటువంటి తెలంగాణలో ఆనాడు ఆత్మ బలిదానాలు చేసింది నిరుద్యోగులే, ఆనాడు పోరాటం చేసింది కూడా విద్యార్థులు, యువకులే. ఆ యువకులకు, విద్యార్థులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల కోసం అదే కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లను పక్కన పెట్టి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఈ 7 సంవత్సరాల కాలంలో కాలయాపన చేస్తూ అధికారం కోసం మాత్రమే ఆలోచన చేస్తూ తన కుటుంబానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాళ్ళ కిందకు పెట్టుకొని బానిసత్వం చేయడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజానికి, నిరుద్యోగ సమాజానికి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఇవాళ హుజూరాబాద్ లో ఉన్నటువంటి నిరుద్యోగులు కేసీఆర్ గారికి చెప్పు దెబ్బలు కొట్టేటువంటి సమయం దగ్గరకు వచ్చిందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరడుగట్టినటువంటి మనసుతో, ఇవాళ గుండె బలంతో, గుండె ధైర్యంతో ఇవాళ తొక్కాలని చెప్పి కేసీఆర్ ను, కారు గుర్తును, టిఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాన్ని ఇవాళ తొక్కాలని చెప్పి నిరుద్యోగులు చాలా కఠినమైనటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇవాళ కల్లారా చూస్తున్నామండి, హుజూరాబాద్ ఎలక్షన్స్ లో గడప గడపన చూస్తున్నాం ఎంత అంకిత భావంతో నిరుద్యోగులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళే ఇల్లు ఇల్లు తిరిగి ఈటల గెలుపు ఎందుకు, ఎందుకంత ఆవశ్యకత ఉన్నది, కేసీఆర్ ఎందుకు ఓడిపోవాలి, టిఆర్ఎస్ పార్టీ పతనం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోవాలి, ఈ రాచరిక పాలన వద్దనే కదా సామాజిక తెలంగాణ కావాలనే కదా మనం కొట్టాట చేసింది, ఈ సామాజిక తెలంగాణ కోసం కలలుగున్నటువంటి ఈ తెలంగాణలో ఈ కుటుంబ పాలన దేనికి, కల్వకుంట్ల కుటుంబానికి పాతాళంలో తొక్కుతేనే మనం కలలుగున్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి కూడా హుజూరాబాద్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం ముందడుగు వేస్తుంది మేడం. ఓకే వినోద్ గారు, మీ మాటల్లో నిరుద్యోగుల్లో ఉన్న ఆక్రోశం, ఆవేదన అన్నీ మీరే వ్యక్తపరిచారు. అయితే ఇంకొక విషయం అండి, మరి నిరుద్యోగులైనా సరే ఇప్పుడు పార్టీల పరంగా మేము టీఆర్ఎస్, లేకపోతే మేము బీజేపీ, మేము కాంగ్రెస్ అన్నట్టు అలా ఉన్నారా, లేకపోతే నిరుద్యోగులంతా కలిపి సర్కార్ని వ్యతిరేకిస్తూ ఉన్నారనుకోవచ్చా, ఏం చెప్తారు మీరు? మేడం నిరుద్యోగులు అంటే అందరూ కూడా 90% డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు, మిగతా 10% ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు, అత్యంత చైతన్యమైనటువంటి విద్యార్థులు. వినోద్ గారు మీ ఆడియో, వినోద్ గారు ఒక నిమిషం, అమరవీరులకు వాళ్ళ కలలుగున్నటువంటి తెలంగాణను ఆకాంక్షించినటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు చైతన్యవంతులు. వాళ్లకు కావాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్లు, వాళ్లకు కావాల్సింది తల్లిదండ్రుల కలలను నిజం చేయడం, వాళ్లకు కావాల్సింది ఉద్యోగంతో పాటు ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవితం. ఆనాడు 2004 నుంచి ఈటల గారు అసెంబ్లీలో గర్జించి తెలంగాణ కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, ఉద్యోగాల్లో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన 100 సార్లు, 1000 సార్లు
కొట్లాడ చేసి అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి వ్యక్తి, రేపు ఉద్యోగాల కోసం కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడో ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకుడో ఈ అసెంబ్లీలో గానీ తెలంగాణ ప్రభుత్వానికి గానీ వ్యతిరేకంగా నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించరు అని చెప్పి వాళ్లకు పూర్తిగా అర్థమైపోయింది. ఈటల రాజేందర్ గారు ఉంటేనే హుజూరాబాద్ ప్రజలే కాకుండా నిరుద్యోగులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం కోసం కొట్లాడతాడు అని చెప్పి 100కు 100% నిరుద్యోగులు ఇవాళ ఈటలకు మద్దతు ఇస్తున్నారు. అందుకే విద్యార్థి నాయకుడు అయినటువంటి బలిమూరు వెంకట్ గాని, విద్యార్థి నాయకుడికైనటువంటి ఎల్లు శ్రీనివాస్ యాదవ్ గాని పక్కన పెట్టి ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు, ఒక బహుజనవాది, ఇవాళ కళ్ళ ముందు ముందు ఎవరు వచ్చినా కూడా సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి అన్యాయం పైన ముందడుగు వేసి భయపడకుండా కొట్లాడేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారి వైపు మనం ఉంటే రేపటి రోజున హుజూరాబాద్ ఎలక్షన్స్ ఏ కాకుండా ఈ హుజూరాబాద్ వాణి అనేది రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ తిరుగుబాటు పతనానికి, ఇలా కల్వకుంట్ల పతనానికి కారణమవుతుందని చెప్పి ఈటల రాజేందర్ వైపే కేవలం నిరుద్యోగ సమాజం నడుస్తున్నారు, ఆ దిశగానే పనిచేస్తున్నారు, ఆ దిశగానే ఓట్లు వేస్తున్నారు, ఆ దిశగానే గెలిపిస్తున్నారు మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ గారు. నిరుద్యోగ సమాజం అంతా ఈటలకు ఇస్తున్న మద్దతు గురించి మీరు తెలియజేశారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వినోద్ గారు మాతో మాట్లాడినందుకు. బొడిగి శోభ గారు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యాప్తంగా ఎంతో ఫోకస్ను సంతరించుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ మాత్రం దూరంగా ఉంటున్నారు. ఎందుకు ఇంత దూరం? పైకి ఈసీ అంటూ సన్నాయి నొక్కులు అయితే నొక్కుతున్నారు, కానీ అసలు క్లారిటీ మాత్రం ఇదే అంటున్నారు పార్టీ నేతలు. ఎందుకంటే వెళ్ళినా వెళ్ళకపోయినా ఫలితం అదే, అందుకే ప్రచారానికి సార్ వెళ్ళట్లేదు, ఇప్పటికే ఈటెల రాజేందర్ గెలుపు ఖరారైపోయిందని ప్రజలంతా చెప్పుకుంటున్నారని వాళ్ళంతా అంటున్నారు. అయితే మరి కమలాపూర్లో ప్రజలు ఏ రకంగా వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి, అలాగే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది వివరించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, అచ్చన హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదలైన నాటి నుంచి, ఆ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి, గతంలోనే ఆ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీకి ఈటల రాజేందర్ వెళ్ళిన నాటి నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఆయనకు జరిగినటువంటి అన్యాయం, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి, అదేవిధంగా నియంతృత్వ పోకట్ల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగినటువంటి ఈటల రాజేందర్ మాటలను ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆయన వెంట నిలిచేందుకోసం, ఆయనకు అండగా నిలిచి గెలిపించేందుకోసం సిద్ధంగా ఉన్నారనేటువంటిది మొదటి నుంచి అనేక సర్వేలు చెప్తున్నటువంటి విషయం. ఇటువంటి నేపథ్యం లోపల రోజు రోజుకు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి, అదేవిధంగా బీజేపీకి ఈటల రాజేందర్కు అండగా నిలిచేటువంటి ప్రతి ఒక్కరిని కొనుగోలు చేసి భయభ్రాంతులకు గురి చేసి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా ఎక్కడా వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా గ్రాఫ్ పెరగకపోవడంతో, టిఆర్ఎస్కు అనుకూలంగా ప్రజలు లేకపోవడంతో, అంటే వాళ్ళు చూసేదంతా, వాళ్ళకి కనబడేదంతా కూడా, వాళ్ళు చూపేటువంటి దర్పమంతా కూడా ఉత్తదే అనేటువంటి విషయం తెలిసిన నాటి నుంచి వెళ్ళి వాళ్ళంతా ఓటమి ఖరారు చేసుకొని కూడా ఏదో తిరుగుతున్నామా లేదా అధికార పార్టీ పోటీలో లేకుంటే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో అధికార దర్పంతో తిరుగుతున్నారే తప్ప ఓటమి భయం వాళ్ళను వెంటాడుతుందని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మొదటి నుంచి కూడా కేసీఆర్ వ్యూహం మంచి జరిగితే నేను, చెడు జరిగితే మీ ఇతరుల మీద నెపం నెట్టేయడం అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. ఇక్కడ అన్నీ తానై 3 నెలలుగా గ్రౌండ్లో ఉండి తన స్థాయికి దిగజారి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి హరీష్ రావును బలి చేసేందుకోసమే, ఓడిపోయే సీటుకు హరీష్ రావును బలి చేసి, బాధ్యుని చేసి బలి చేసేందుకోసమే వ్యూహం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అనేక రకాల వర్గాలకు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే వాళ్ళంతా తిరగబడతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు భయపడే హుజూరాబాద్ నియోజకవర్గానికి రావడానికి ముఖం చాటేస్తున్నాడంటూ కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు హుజూరాబాద్ నియోజకవర్గానికి కేసీఆర్ రాకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఇప్పుడు తెలంగాణ పునాదుల మీద ఏర్పడేటువంటి ఈ తెలంగాణకి నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు కానీ సమస్త యువత కానీ ఆలోచన చేసి మన తెలంగాణ మనకు రావాలనే ఉద్దేశంతో ప్రాణత్యాగం చేసినటువంటి 1200 మంది నిరుద్యోగుల పునాదుల్ని ఈ కేసీఆర్ మోసం చేసి మాటల ద్వారా గారడి ద్వారా 7 సంవత్సరాల కాలం వృధా చేసి మేము ఇలాంటి ముఖ్యమంత్రిగా ఓట్లేసింది అని చెప్పని ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ప్రజలు చెప్తూ ఉంటే మాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది.
ప్రజలు ఇంత చైతన్యమయ్యారా? ఇది కేసీఆర్ గాలడి మాటలు ఇంతటితోటి స్టాప్ కాబోతున్నాయా? అసలు ఈటల రాజేందర్ గారు ఏం చేశారు అనే దాని మీద ఈ ప్రజల్లో చర్చ చేసినట్లయితే ఈటల రాజేందర్ గారితో గెలుక్కొని కేసీఆర్ గారు ప్రజలలో ఉన్న కసిని ఈరోజు కేసీఆర్ ప్రత్యక్షంగా చూడబోతా ఉన్నారు. అది 30వ తారీఖు నాడు ఓట్ల ద్వారా ఈ మంచితనం ఏదో ఎలా గెలవబోతుందో కేసీఆర్ గారు స్వయంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి రిపోర్ట్ తీసుకొని ఈ హుజూరాబాద్కి రావడానికే జంకి కనీసం ప్లీనరీలో కూడా ఉద్యోగాలు నేను ఇస్తాను అని భరోసా లేకుండా ఉండ ఉద్యోగాలే ఊడబీక్తానంటే ఇలా రైతాంగం కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి కేసీఆర్ని నమ్మే స్థితిలో లేకుండా ఆయన గొంగి ఆయనే తవ్వుకొని ఈ హుజూరాబాద్ నుంచే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం కావడానికి నాంది కాబోతుందని చెప్పి మాకు వచ్చినటువంటి రిపోర్టు సర్వేలో ఉన్నది. దానికి అనుగుణంగానే కేటీఆర్ కేసీఆర్ కనీసం వాళ్ళ ప్లీనరీలో కూడా ధైర్యంగా పార్టీని ఉత్తేజపరిచే స్థితిలో లేకుండా అర్ధాంతరంగా ముగించుకొని ప్లీనరీ మమ అనిపించుకొని ఈ హుజూరాబాదు తలిస్తేనే ఉలిక్కి పడే పరిస్థితిలో వాళ్ళు ఇవాళ అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా సరైన పద్ధతిలో మీ పాలన సరి చేసుకోవడానికి మీలో ఉన్నటువంటి ఎంతమంది మంత్రులు ఉద్యమాలు చేసిన వల్ల ఒకసారి గమనించుకోండి. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు, గొర్రెలు బరిలిస్తేనే ఉద్యోగాలట. మరి ఆయన కొడుకు ఈ గొర్రెలు బర్రెలు కాస్తాడా? ఈ చేపల చెరువుల్లో చేపలు పడితే తెలుగు సోదరులు స్వయంగా కేసీఆర్ మన వాళ్ళకు పనిచేసేటువంటి సామర్థ్యం లేదని మాట్లాడి నిరుద్యోగుల గురించి మాట్లాడి ఇంకొక మంత్రి ఏమో హమాలిపాలు చేసుకోవచ్చు కదా అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నిరుద్యోగులను కానీ ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళ గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశం ఏంది అసలు? టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలక్షన్లు వచ్చినప్పుడు పథకాలు పెట్టడం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు దళిత బంద్ అంటున్నాడు, రేపు ఎలక్షన్ అయిపోతే మొత్తం బందే, రాష్ట్రం మొత్తం ఇస్తాం అంటున్నాడు. అసలు జీతాలు ఉన్న వాళ్ళకే ఇవ్వడానికి జీతాలు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. పేద ప్రజలకి ఉపయోగపడాల్సినటువంటి కోకపేట భూములను అమ్మి ఇలా హుజూరాబాద్లో పెట్టుబడి పెట్టి పెట్టుబడితోటి ఓట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నాడు. ఇది మాత్రం పూర్తిగా నీ డొల్లతనం. ఈ ప్రజలు గమనించారు, హుజూరాబాదు ప్రజలు ఉద్యమాల్లో ఉన్నటువంటి ఆరితేరిన వారు. వాళ్ళు ఏం జరిగిందనేది కూడా ఈరోజు నీ హరీశ్రావును పంపి మేకలు గొర్రెలు లేకపోతే ఏదో గ్యాస్ సిలిండర్ నెత్తిన పెట్టుకొని పోయి ఆ గ్యాస్ ఆయన ఎవడో పాపం నిలబడ్డాయని ఆయనకు మాత్రం తప్పనిసరి ఓట్లు పడితే ఈ హరీశ్రావు పాపం టీఆర్ఎస్ ఓడిపోతుందని ఈ గ్యాస్ వాళ్ళకు ప్రచారం చేస్తుండేమో అనిపిస్తుంది పాపం రోడ్ల పండి తిరిగి చూస్తూ ఉంటే. ఇది మాత్రం ఏమాత్రం తగిన పని కాదు. మీరు కేంద్రం పెంచిందని నెపం వేయకండి. మీరు తీసుకుంటున్న ట్యాక్సీల్లో ఇవాళ కేరళ ప్రభుత్వం ట్యాక్సీ దించింది, పెట్రోల్కి 10 రూపాయలు తగ్గించింది. మరి మీ మామ నువ్వు ఏం చేస్తున్నారు? ఆర్థిక మంత్రి కదా నువ్వు, నువ్వు ట్యాక్సీ దించి కేంద్రం మీద నెపమే. మాకు అభ్యంతరం లేదు, మాకు ప్రజలకి సేవ చేసే వాళ్ళు కావాలి. మీరు చెప్పండి, మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే కట్టలతోటి అంటే ఏ ఇంటికి ఆ ఇంటికి ప్యాకెట్లు ఇచ్చేందుకోసం మంది ఇచ్చేందుకోసం కూడా టీఆర్ఎస్ నాయకులు సిద్ధపడుతున్నారు. అయినా ఈటల రాజేందర్ వైపే ప్రజలు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు సార్, ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఉద్యమంలో అప్పుడు ఉద్యమం చేసిండు, ఇప్పుడు కూడా ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇలా ప్రజా పోరాటాలు తప్పే పరిస్థితి లేదు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇలా ఎందుకంటే ఇలా రైతులను ఘోరైన పరిస్థితి తీసుకొచ్చింది వారి ఊరైన ఉద్దేశంతో. ఇలా ఉద్యోగాలు పాపం స్టూడెంట్స్ 1200 మంది ఉద్యోగ స్టూడెంట్ నిరుద్యోగులు చచ్చిపోయినండి. తెలంగాణ కోసం పోరైనటువంటి నిరుద్యోగులు చదువుకున్నటువంటి పిల్లలు చచ్చిపోయిన 1200 మంది. ఇలా బాలకసింహ నాన్నడు లేడా? ఇలా గెలి శ్రీనివాస యాదవ్ ఆనాడు లేడా? ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 7.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీళ్ళు టీఆర్ఎస్వి అని ఒక పేరు పెట్టుకొని బాలకసింహను స్టూడెంట్ ఫెడరేషన్ తరపు నుంచి ఒక టికెట్ ఇచ్చి ఆయన ఎంపీగా గెలిపించినాడు మాట్లాడలేదు. ఎక్కడ ఆయన ఎమ్మెల్యే గెలిపించి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయితే ఉన్నది, ఇక్కడ మాట్లాడలేదు. అసలు నిరుద్యోగం అనేది పెరిగిపోతూ ఉన్నది. ఇప్పటి వరకు కొత్త నియామకాలు అనేటివి లేవు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇలా ఒక్కొక్క యువకుడు గడ్డాలు పెంచుకొని మిసాలు పెంచుకొని తల్లిదండ్రులకు సరైన సమాధానం చెప్పక రూల పని తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందండి? ఇలా మొన్న మీటింగ్ వస్తాను పెట్టింది మొన్నటి దాకా, మొన్న ఒక సబ్న ఆమె పాపం నిరుద్యోగి హరిశ్రామని అడిగింది వీణామంకలో, అడిగితే ఆమె నిరోష, ఆమెను అడిగితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి నానా బూతులు తిట్టి కొట్టి పంపించిండు. అంటే ఇలా చివరి అంగంలో కేసీఆర్ ఇక్కడ హుజూరాబాద్లో మీటింగ్ పెడితే నిరుద్యోగ శిఖ తాకుతుందని చెప్పేసి ఇలా
తోక ముడుచుకొని ఇంట్లో పని అడిగేలా కేసీఆర్. ఇలా యువతకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇలా బాల్క సుమన్ కూడా ఇక్కడ ఉన్నాడు, ఇలా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ బాల్క సుమన్ను ఈ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు కానీ నిరుద్యోగస్తులు కానీ గల్ల బట్టి అడగవలసిన సమయం ఇప్పుడే. సోదరులా చెప్తున్నారు ఈ రాజ్యసభ ద్వారా, ఇలా ఉద్యోగస్తు నిరుద్యోగులు ఏం చేస్తూ ఉన్నారు, బాల్క సుమన్ ప్రచారం చేస్తూ ఉంటే, చల్లధర్మరెడ్డి ప్రచారం చేస్తూ ఉంటే, ఇలా తెలంగాణ హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రుల కాంచలి ప్రచారం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగాన్ని మర్చిపోయి ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళ అహంకారానికి ఇలా దుబ్బాకలో 50,000 పోస్టులు అని చెప్పిండు, జిహెచ్ఎంసీలో 50,000 పోస్టులు అని చెప్పిండు, సాగర్లో 50,000 పోస్టులు అని చెప్పిండు, ఇక్కడ వరంగల్ జిహెచ్ఎంసీ జిడబ్ల్యూఎంసీలో 50,000 పోస్టులు అని చెప్పిండు, ఇలా హుజూరాబాద్లో కూడా 50,000 పోస్టులు అని చెప్పి కొత్తగా దళిత బంధు ముందుకు తీసుకొచ్చి ఇలా ఉద్యోగ నియామకాలనే మర్చిపోయినటువంటి ఈ ప్రభుత్వం దళిత బంధాన్ని పెట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కథ నిరుద్యోగ వ్యవస్థను మొత్తం కూని చేసి పడేసిండు. ఇంకా ఎట్లేస్తారండి ఓట్లు? టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్లేస్తారు ఓట్లు? నిరుద్యోగం పెరిగిపోయింది, ఇలా వరి వేసుకుంటే ఉరి అని చెప్తా ఉన్నారు. ఇలా రైతులు కూడా ఏం సగ్గదని ఉన్నారు, 100,000 కోట్లు ప్రాజెక్టు కట్టి ఇలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం కూని చేసి ఇలా అది వేసుకోవాలి ఇది వేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఏం చేసుకుంటారండి? ఇలా రాష్ట్రం అంతా నాశనం అయిపోయి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టుతో పాటు ఉద్యోగస్తులకు కూడా అప్డేట్ క్లియర్ లేదు నౌకర్లు ఇలా ఈ రాష్ట్రంలో. అంటే ఎవరు మరి ఏ రకంగా ఉండబోతుంది అసలు హుజూరాబాద్ ఫలితం? వన్ సైడ్ ఉంటుంది సార్, ఇప్పుడు వన్ సైడే ఉంటుంది. ఈడలు రాయిందన్న చూస్తాను, జనమంతా చూస్తాను, ఈయన ఏం చేసిండు, ఈయన వ్యవస్థ ఏంది, నాకు కథ ఎంత కారణం ఏంది. ఈయన కూడా హాస్టల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, సన్న బియ్యానికి ఉసి కొలిపిందే రాజేంద్ర అన్న. ఇలా స్టూడెంట్ అందరూ తెలియదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఇలా ఈయన ఒక రేపు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గానికి 236,000 మంది ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక ఓటర్కు అవతల నియోజకవర్గాల నుంచి కావస్తున్నాయి. ఏం చేస్తున్నారు ఇవాళ రాజేంద్ర అన్న? ఏం చేయబోతూ ఉన్నారు? ఖచ్చితంగా ఓట్లు వేయాలి. ఎవరికి వారి రిలేషన్షిప్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్ళు మీద సారా సీసాలతోటి డబ్బు సంచులతోటి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు మాకు ఏమంటారంటే, మాకు ఇక్కడ ఏం పని లేదు, వ్యవసాయం పోతే కూడా ఏం పని లేదు, మేము ఏదో 200 వాళ్ళు పోతాను, 300 ఇస్తాను, మాకు ఏదో ప్రచారం పోతాను, ఓడైతే రాజేంద్ర అన్నకి ఇస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, పార్టీలకు అతీతంగా సిపిఐ నేతలుగా మీరు కూడా ఈటల రాజేందర్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఏ ఉద్దేశం? ఒకవైపు బీజేపీకి లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఈటల రాజేందర్ వైపు ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు? వ్యక్తిగతంగా ఈరోజు ఆయన చేసినటువంటి సేవలు కానీ ఉద్యమరీత్యా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఆయన నీనా అనకుండా 1,000 మందిని వేసుకుని రైలు రోకోలు చేసి ఆయన ఉద్యమంలో పాల్గొని జైలు పాలైనప్పటికీ కూడా కమ్యూనిస్టులు కూడా జైలుకి వచ్చారు, మాతో జైలుకి వచ్చారు, కనీసం వాళ్ళకు బెయిల్ తీయాలి అనే ఉద్దేశంతో ఆయన మా అందరికీ కూడా బెయిల్ తీసి ఆయన 7 సంవత్సరాల పాటు కేసులో చుట్టూ తిప్పినప్పటికీ కూడా ఆయన ఖర్చులు పెట్టుకొని మమ్మల్ని కేసులు కొట్టేయించిన రోజులు ఇవి. మేము ఇలా చేయడానికి కారణం ఏంటంటే, లెఫ్ట్ భావాలు ఉన్న వ్యక్తి బీజేపీకి చేయడం కరెక్ట్ కాదు అని తెలుసు, కానీ వ్యక్తిగతంగా ఆయన చేసిన సేవలు ఉన్నాయి కనుక, ఆయన పార్టీలకు అతీతంగా సేవలు చేసిండు కనుక ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఇంకా ఏ పార్టీలు అయినప్పటికీ కూడా ఆయనకు సేవ చేసిన తప్పేం లేదు, ఆయన గెలిపించుకోక తప్పది. ఖచ్చితంగా ఈ కమలాపూర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండల కేంద్రంలో దృష్టి పెట్టి హరీశ్రావు గారు మొత్తం అయిపోయింది కులాల వేదిక 5 లక్షలు ఇచ్చుకుంటూ, ఈ కులానికి 2 లక్షలు, ఆ కులానికి 5 లక్షలు అని చెప్పి చల్ల ధర్మారెడ్డి ఓ పక్క, హరీశ్రావు ఓ పక్క, బాలకసుమన్ ఓ పక్క. బాలకసుమన్ గారికి ఆ రోజు నియోగవర్గంలో చెన్నూరు నియోగవర్గంలో టికెట్ ఇచ్చింది, మరి కేసీఆరా కొట్లాడి టికెట్ ఇప్పించింది ఈటల రాజేంద్ర అని తెలుసుకోవాలి. మరి ఏం మాట్లాడుతాడో ఆయన చదువుకున్న వ్యక్తి. ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ కేటీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రచారానికి ఎందుకు వస్తలేదు? ఆయనే కేసీఆర్ కేటీఆర్కు ఒకటే ఉద్దేశం, మేము మా బావ కప్పేపినాని కేటీఆర్ అనుకుంటాడు, మా అల్లుడి కప్పేపినాని కేటీఆర్ అనుకుంటాడు, వాళ్ళే చూసుకుంటారు అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలల్లో ఇంటెన్స్ రిపోర్ట్ పోయేసరికి భయపడి ప్లీనరీ పెట్టుకొని ఈరోజు ప్లీనరీలో కూడా హుజూరాబాద్ జోలు తీసిండు. ప్లీనరీ చేసుకోవాలి తప్ప హుజూరాబాద్ జోలు తీసి ఉద్యోగాల జోలు చేయలేదు, కానీ ప్లీనర్లో హుజూరాబాద్ మాత్రం ఏదో చేస్తారట. హుజూరాబాద్ మన బరాబర్ దళిత బంధుతో గెలుస్తారు, కమలాపూర్లో గెలిచి శ్రీనివాస్ దళిత బంధు ఇస్తా అంటా ఉన్నాడు. ఎంతమందికి ఇస్తాడంటే 3 ఊళ్ళకి ఇస్తారు, 100 మందికి ఇస్తే 3 ఊళ్ళకి వేయాలన్నట. అది కాదు, రాష్ట్రం మొత్తం ఇవ్వాలని చెప్పి మాట రాలేదు ఆయనకు. ఇవాళ దళితులకే ఇస్తాను, ప్రతి ఒక్కరు దళితులు ఉన్నారు. ఇవాళ ఇంటికో ఉద్యోగం పోయింది, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, అది అడుగుతారని చెప్పే ఇవాళ 10 లక్షలు అని చెప్పి ముందర పెట్టుకొని 3 ఎకరాలను పక్కన పెట్టి ఇవాళ కమలాపూర్కి వస్తే అందరూ నిలదీస్తారు అని చెప్పి వాళ్ళు భయపడి జంకి ఇటు రావడం లేదు. హుజూరాబాద్ ఖచ్చితంగా పట్టం కట్టి ఈరోజు ఈడల రాజేందర్ను ఖచ్చితంగా నెత్తిలా బతుకమ్మ నెత్తుకొని ఊరేగింపు చేసి గెలిపించుకొని తిరుగుతారని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను.
ఇది పరిస్థితి అర్చన మొత్తానికి అంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలంతా కూడా కష్టపడే నేత ఎవరు ప్రజల కోసం ఆలోచించే నేత ఎవరు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నేత ఎవరు ఉద్యమకాలంలో ఉద్యమకారుల వెంట నిలిచింది ఎవరు అనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకొని ఉన్నారు ఆ ఉద్యమకారుడు అదే విధంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి ఈటల రాజేందర్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ చూడడంతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి నిరుద్యోగులు అదే విధంగా ప్రభుత్వం కారణంగా నష్టపోయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్లకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి రావడానికి ఈసీ సాకును చూపి జంకుతున్నారనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అర్చన రైట్ సతీష్ అక్కడ ప్రజల మానవభిప్రాయాలు ఎలా ఉన్నాయన్నది చాలా క్లియర్గా తెలియజేశారు ఇప్పుడు చూసుకుంటే హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ దూరంగా ఉండడం చాలామందికి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఎందుకంటే ఇంత పెద్ద ఫోకస్ ఉన్నా ఇంతగా ప్రతి ఒక్కరి మధ్యలో ఏంటి గెలుపు ఎవరిది అని ఇంతగా పోటాపోటీగా ఉంటే అయితే ఆల్రెడీ ఈటెల ఉన్న మద్దతు చూస్తూ ఉంటే ఈటెల గెలుపు ఖాయమని కూడా అందరికీ తెలిసిపోతూ ఉంది మరి అందుకే ఎందుకు సార్ ప్రచారానికి వెళ్ళట్లేదు వెళ్ళినా వెళ్ళకపోయినా ఫలితం అదేనా అని తెలిసిపోయింది కాబట్టి వెళ్ళట్లేదు సార్ అని గులాబీ తమ్ముళ్ళే చెవులు కొరుక్కుంటున్నది సందర్భాలు మనం ఇప్పుడు చూస్తున్నాం అయితే దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మధు మల్కేట్కర్ అందిస్తారు మధు మల్కేట్కర్ మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఎందుకు కేసీఆర్ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నారు అర్చన అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ జరుగుతూ ఉంది ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఎక్కడ ఎన్నికొచ్చినా కూడా వెళ్ళి ప్రచారం చేసేటువంటి కేసీఆర్ మొత్తం భారీ ఎత్తున పథకాలు అమలు చేయడానికి కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చేటువంటి కేసీఆర్ ఈరోజు ఎందుకు కనపడట్లేదు హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి ఎందుకు రావడం లేదు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది ప్రచారానికి మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది ప్రస్తుతం మనం హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటా కనకర్తి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో చాలామంది గ్రామస్తులు ఇక్కడ నిల్చొని ఉన్నారు కూర్చొని ఉన్నారు వారితో అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు అసలు కేసీఆర్ ప్రచారానికి రాకపోవడానికి గల కారణం ఏంది అసలు ఇంకోటి గ్రౌండ్లో ఏముంది అనేటువంటి అడిగేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనతో పాటు చాలామంది ఉన్నారు మనం చూడొచ్చు దాదాపు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు వీరు ఏమనుకుంటున్నారు వీరి అభిప్రాయం ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తాత నీ పేరేం పేరు వేమల వీరయ్య తాత హుజూరాబాద్లో ఏం నడుస్తుంది బీజేపీ నడుస్తుంది అదేంది టీఆర్ఎస్ నడుస్తలేదా టీఆర్ఎస్ పడినది నిద్ర వచ్చింది నిద్ర వచ్చి పండుకున్నది దీని బీజేపీకి భయపడి అంతే అంతే అంటే ఎందుకు ఎందుకు బీజేపీ వైపు అంటే పబ్లిక్ బీజేపీ వైపు ఉన్నారా బీజేపీ వైపు మొత్తం గ్రామం అంతా బీజేపీ వైపే ఉంది ఎందుకు ఈటల ఈటల అంత మంచి మనిషి కనుక మంచి డాక్టర్ మనిషి పోయినా కలుపుకొని హాస్పిటల్కు వాటికి వీటికి తీసుకుపోతాడు మా దగ్గర ఉండి మా ఆరోగ్యాన్ని చూస్తాడు అందుకోసం ఈటలకు మేము ఓటేదలుచుకున్నాం ఓకే కేసీఆర్ ఎందుకు రావట్లేదు కేసీఆర్ కేసీఆర్ అనేది మాకు పరిపాలన తర్వాత మాకు చూద్దామనేది వరకు కనబడలేదు కేసీఆర్ అనేది కనబడలేదు అంటే కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు అంటున్నారు నిజంగా ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు అది అది ఎందుకు రావడం మాకు తెలియదు మేము టీఆర్ఎస్ అనేదే మేము ఇది వరకు చూడలేదు ఇక్కడ ఓకే నమస్తే నీ పేరేం పేరు చోలిన్ పడవ ఓకే నీ పేరేం పేరు మొయిలి 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 అక్క ఏమనుకుంటారు మీ ప్రజలంతా గణపతి మా ప్రజలంతా డీజేపీకి వేయాలని అనుకుంటారు ఎందుకే ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం పని చేయలేదు ఏం పనులు చేయించలేదు మాకు మేము కష్టం చేసుకుంటున్నాం బతున్నాం అందుగురించే ఆయన సుఖ మాకు కొన్ని సాయం అవుతాడు సాయం అవట్ల మేము డీజేపీకి వేస్తామని అనుకుంటున్నాం ఓకే తదా మీ పేరే మేము ఇద్దరం అదే ఏది అదంటే ఏది బీజేపీకి వేస్తాం బీజేపీకి వేస్తాను ఏ గుర్తు బీజేపీ బీజేపీ రాజేందర్ పూ గుర్తు ఎందుకంటే ఏం చెప్తావు ఎందుకు మాకు మంచి పనులు చేసిండు ప్రతి కాడ వాగులల్లా వంతల్లా ఎక్కడెక్కడ అన్ని కట్టి మాకు బురదలు ఎక్కడ చేసిండు ఈటెల రాజేందర్ చూస్తున్నాం అంటే దాదాపు ఈ గ్రామం అంతా బీజేపీ వైపు ఉన్నామంటారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో రాలేదు ఇక్కడ మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆరోగ్య సమస్య వచ్చినా డెవలప్మెంట్ ఇష్యూ కానీ ఈటలనే చేశారు అనేటువంటిది చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మధ్యమంది మరికొద్ది మంది గ్రామస్తులు ఉన్న అడిగేటువంటి తాత నీ పేరే పేరు నా పేరు సాయిలు అవునా తాత ఏం చెప్తారు మీరేం చెప్తారు అసలు ఏమనుకుంటారు ఎందుకు ఈటల వైపు ఉన్నారు కేసీఆర్ ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు ఇక్కడికి మాకేం చేయలేదని రాలేదు అనుకుంటాను ఇప్పుడు చేస్తామని అనుకుంటాను అట్లా మీకు ఏం చేయలేదు కాబట్టి కేసీఆర్ వస్తలేడు ఓకే బీజేపీకి వేద్దామని అనుకుంటాను ఓకే ఓకే
ప్రస్తుతం మనతో పాటు జూనియర్ అరవింద్ గారు చెప్పుకున్నటువంటి ప్రచారానికి ఇక్కడ రావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి జూనియర్ అరవింద్ గా అంటే ధర్మపురి అరవింద్ గా పేరున్నటువంటి జూనియర్ అరవింద్ గారు సేమ్ అదే అహోభావాలు మెయింటైన్ చేస్తున్న ఆయన కూడా వస్తున్నారు. మీ పేరు? మురళీకృష్ణ, బీజేఎం జనరల్ సెక్రటరీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే మురళీకృష్ణ, ఎట్లా ఉంది మీకు తిరుగుతా ఉన్నారు, రెస్పాన్స్ ఎట్లా ఉంది, పబ్లిక్ ఏం చెప్తా ఉన్నారు? మేము పబ్లిక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేంద్ర అన్నకే వేస్తా అని చెప్తాను. ఈటెల రాజేంద్ర అన్న కంపల్సరీ భారతీయ జనతా పార్టీ నుంచి కమలం పువ్వు గుర్తు నుంచి గెలుస్తారు. ఇంకో విషయం ఏంటంటే మన కేసీఆర్ చేసింది ఏం లేదు, ఈ ఏడేళ్ల పాలనలో కేసీఆర్ చేసింది ఏం లేదు. దళిత బంధు ఇస్తానన్నాడు 10 లక్షలు, దళిత బంధువు లేదు. దళిత బంధువు 10 లక్షలు ఇస్తానని ఎట్లుంటుందంటే ఇప్పుడు మనకి జిహెచ్ఎంసి ఎలక్షన్లో కూడా అంతే సేమ్ 10,000 ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఇచ్చిండు? 10,000 ఇచ్చింది లేదు, సచ్చింది లేడు. దళిత బంధువు కూడా అంతే, కేవలం ఎలక్షన్స్ కోసం దళిత బంధువు. ఇక మన కేసీఆర్ ఇచ్చే మాటలు ఎట్లుంటాయంటే, హామీలు ఎట్లుంటాయంటే, అదే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు చెప్తారు, ఏది ఇంటికి చుట్టాలు వస్తే ఇంట్లో అన్నం భోజనం పెడతారు వైట్ రైస్ వేసి, అదే చికెన్ కూర అని చెప్తాడు. చికెన్ కూర ఏది అని అడిగితే చుట్టాలు వచ్చిన వాళ్ళకి ఆడ కోడి తండానికి ఏలాడ తీసి ఉంటుంది, అది చూసుకుంటూ తినాలట. ఇప్పుడు కేసీఆర్ పథకాలన్నీ అట్లనే ఉంటాయి, ఓ 10 పథకాలు అమలు చేస్తాడు. ఈ పథకాలు అమలు అయ్యేది ఒకరి ఇద్దరు కష్టం, మిగతా వాళ్ళు ఇక చూసుకుంటుండడమే. ఆ కోడి కూర తిన్నట్టే ఉంటుంది, అది తినేది లేదు, సచ్చేది లేదు, దండానికి వెళ్ళాడినట్టు ఉంటుంది. కేసీఆర్ పథకాలను అట్లే ఉంటాయి. దళిత బంధువు లేదు, నిరుద్యోగ వృద్ధి అన్నాడు, అది లేదు. ఇక ఏ విధంగా ఇక్కడ ప్రజలు ఆయనకి ఓటేస్తారు కేసీఆర్కి? అందుకే ఈటెల రాజేంద్ర అన్న ఖచ్చితంగా ఓటేస్తారు, ఈటెల రాజేంద్ర అన్నను గెలిపిస్తారు, ఈటెల రాజేంద్ర అన్న గెలుస్తాడు. మనకి కేసీఆర్ చెప్పే మాటలు అభివృద్ధి అంటే ఆంధ్ర వాళ్ళు అంతకుముందు మనకేం చెప్పిండు, మా విద్యార్థులు ఉద్యమకారులకు ఏం చెప్పిండు, ఆంధ్ర వాడు మనల్ని మోసం చేసిండు, నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పిండు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక నీళ్లు నియామకాలు నిధులు ఎక్కడికి పోయినాయి? అభివృద్ధి అంటే కేవలం గద్వాల్ సిరిసిల్ల సిద్దిపేట అంటాడు, మా భద్రాద్రి కొత్తగూడెం గుర్తుకు రాదు, మహబూబాబాద్ డిస్టిక్ గుర్తుకు రాదు, ఖమ్మం జిల్లా గుర్తుకు రాదు. సిరిసిల్లలో స్కూళ్ళు ఎట్లున్నాయన్న? మరి మా దగ్గర ఎందుకు లేదు భద్రాద్రిలో? నువ్వు అభివృద్ధి చేస్తే అంటే ఆంధ్ర ఓటు చేసిన కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో, దానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? అంటే మన ఈటెల రాజేంద్ర మీద తప్పుడు కేసులు బనాయించిర్రు, అర్ధరాత్రి రాత్రి కేసులు పెట్టిర్రు, ఆయనకు ముఖం చూపెట్టుకోనికి లేదు. ఎట్లాగో ఇక్కడ ఈటెల రాజేంద్ర భారీ మెజార్టీతో గెలుస్తాడు, అది ఆయనకు తెలుసు. అందుకే మన హరీష్రావు ట్రబుల్ షూటర్ ఉన్నారు, ఆయన నేసిండు. ట్రబుల్ షూటర్ ఏడు అడుగు పెడితే ఆడ ఓడిపోతాను. తుపాక చూసిరు కదా మీరు, జిహెచ్ఎంసీ చూసిరు కదా, గట్లనే ఇది కూడా రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా బాధ్యాప్తిగా మన ఈటెల రాజేంద్రన్ గెలుస్తాడు. ఇక్కడ ఉన్న గుణపర్తి ఇది వనగర్తి ప్రజలకు కూడా మేము పొద్దు నుంచి చేస్తున్నాము, వాళ్ళు కూడా మంచి రెస్పాండ్ ఉన్నారు. ఖచ్చితంగా పువ్వు గుర్తూ ఈటెల రాజేంద్ర అన్న అంటారు. నిజంగా కూడా కనగర్తి గ్రామంలో దాదాపుగా బీజేపీ ఉందని చెప్పుకోవాలి. సమస్యలు సంబంధించినటువంటి అంశంలో ఈటెల రాజేందర్ మాకు వెన్నుదన్నుగా నిలుస్తారు, అందుకే ఇటువైపు ఉన్నామని చెప్తున్నారు. మరికొద్ది మంది ఉన్నారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదు, హుజూరాబాద్ ఉప ఎన్నికని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా గమనిస్తున్నా కూడా ఎందుకు ఇటువైపు చూడట్లేదు అనేటువంటి అంశంపైన మాట్లాడదాం. మీ పేరు? వెంగళరావు. నా పేరు వెంగళరావు. చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు తను ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదని తెలుస్తా నాకు. జనాన్ని మొబ్బెట్టే ఒక ఏవైతే ప్లాన్లు తీసుకుంటాడో అవన్నీ కూడా ఫెయిల్యూర్ అని తెలుసు. ఇది కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి దళిత బంధు అనే స్కీమ్ను కూడా ఎలక్షన్ స్టంట్గా ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎట్లాగూ నేను అమలు పరచలేను. అడిగి పోతే నాకు జనం అడుగుతారు, నేను ఈసీ పేరు చెప్పి తప్పించుకోవచ్చు. అలాగే ఇలా నిరుద్యోగ వృత్తి ఇస్తాను, నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు, వస్తే నిలదీద్దామని. ఎప్పుడైతే నన్ను నిలదీసడం మొదలు పెడుతున్నా నేను నా పతనం స్టార్ట్ అయింది కాబట్టి నేను అందుకని చెప్పేసి ఆయన రాలేకుండా పోతున్నాడు ఇక్కడికి. అంటే ఎవరెవరు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు క్షేత్రస్థాయిలో? క్షేత్రస్థాయిలో ఫస్ట్ నిరుద్యోగ యువత, రెండోది రైతులు. వరేస్తే ఉరి అని చెప్పేసి ఒకటి ప్రకటన చేసిండు, దాని మీద ఒకటి అడగడానికి రెడీగా ఉన్నారు. మూడోది వచ్చేసి దళిత బంధు. దళిత బంధు స్కీమును ఇలా నువ్వు ఇచ్చినట్టే ఇచ్చి కలెక్టర్తో ఫ్రీజులు చేయించి బ్యాంకులతో ఫ్రీజులు చేయించి ఒక్కరు కూడా ఒక రూపాయి వాడుకునేటువంటి పరిస్థితి లేకుండా చేసినాం. ఇచ్చినాడు ఒక పేరు నేను అమలు చేస్తున్నాను ప్రజలు. ఇక్కడ నువ్వు పైలట్ ప్రాజెక్టుగా చేస్తానని చెప్పి తీసుకుపోయి వయసాల మరోలో చేసినావు, మరి అక్కడన్నా కంప్లీట్ చేసినావు అంటే ఎక్కడ కూడా చేయలేదు. అంటే దీన్ని ఒక నిరంతర ప్రాతిపదికన నిరంతర ప్రక్రియ అని చెప్తున్నావు. అంటే నువ్వు ఉండేది ఇంకా 7 సంవత్సరాల లైఫ్ లైన్ చెప్తున్నావు. అంటే నువ్వు ఉండేది 8 సంవత్సరాలు అనుకుంటున్నావు. నీకు నెక్స్ట్ నీకు లేదని తెలుసు, నెక్స్ట్ గవర్నమెంట్ నీకు రాదని తెలుసు, అయినా 7 సంవత్సరాల దీనికి ప్రోగ్రామ్ పెట్టి దీన్ని దళితుల మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. దళితులు నిలదీయడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే ఒక్కరు కూడా వాళ్ళ మీరు దళిత బంధు ఇచ్చినా కొంతమందికి అంటున్నారు 17,000 మందికి ఏదైతే ఇచ్చినామంటున్నారో 17,000 మందిలో 17 మంది కూడా ఒక రూపాయి వాడుకున్నటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఎప్పుడైతే బ్యాంకులు వేస్తావో బ్యాంకులో డబ్బులు వచ్చినాయంటే నా డబ్బులు నేను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నువ్వు వాటిని ఫ్రీజింగ్ చేయించి అంటే రేపు నువ్వు
దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ నిలదీస్తారు జనం అని చెప్పేసి కేసీఆర్ గారు ఇక్కడికి రాకుండా ప్రయత్నం చేస్తున్నారు నిజంగా క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది సీఎం కేసీఆర్ గనుక ప్రచారంలో ఈ గ్రామానికి కానీ ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరిగితే క్వశ్చన్ చేస్తారు ప్రజలంతా కూడా నిలదీస్తారు అనేటువంటి భయంతో కేసీఆర్ రావట్లేదు ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు నిరుద్యోగులంతా ఏకమై ఉన్నారు యువకులంతా కూడా బీజేపీకి మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రచారానికి సంబంధించి మరికొద్ది మంది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏం చెప్తారు కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంటీ నమస్తే నమస్తే అండి నమస్తే నమస్తే మీ పేరు రామా రామా ఎట్లా ఏమనుకుంటారు అండి ఏమనుకుంటాను సార్కెత్తను అనుకుంటాను ఎవరు సార్ అంటే ఇటల్ రాయందర్ ఓకే అంటే ఎందుకు సార్కేస్తారు ఓటు అంటే మంచోడు కాబట్టి ఓకే మీ పేరు అంటే నా పేరు సారవ ఈ ఇటల్ సార్కెత్తాం మా మంచితనానికి మా గుండెల్లో దాచుకుంటాం మా మంచితనానికి మరి పైసలు ఇస్తామంటారు పైసలు ఇచ్చినా మేము ఎటు పైసలు ఇతర తీసుకుంటాం వాళ్ళు పైసలు ఇస్తామంటారు ఏ ఇంత తీసుకుంటాం మనకి ఎగదెంగుతాం అయ్యా అంతేనా మా మనవరాలకు సాయం చేసిండు నీ దండం పెడతా మేము తెను వాళ్ళం మేము మరమం వాడి తీసుకుంటాం మనకి ఎగబెడతాం మా సార్ని గెలిపించుకుంటాం బాటవతలు ఉన్న సార్ని ఇచ్చిపెట్టి ఎక్కడి నుంచి వచ్చి నా పదవి చేస్తాడా నా కట్టం అత్తేస్తాడా ఫోన్ చేస్తే అత్తాడు మరి ఇక్కడున్న నిడిచిపెట్టుకుంటాం మా కులం మానేత్తురోడిని మింగిలిపించుకోమా గవాడత్తాడా మాకు చెప్పు ఫోన్ చేస్తే అత్తాడు ఏ అనాలి నీకు తెలియదు అనువే సారు గద్దెదించి గుద్దమింది అన్ని గద్దెదించి గుద్దమింది అన్ని అన్నను పువ్వులు ఎక్కించి చేకొడతాం అంతే అట్లనే మా మనవరాలు 40 రోజులు దవాఖాన్లు ఉస్మానియాలో దవాఖాన్లు ఉంటే 40,000 పెట్టిండు బతికించుకొని వచ్చిన సారు మనవరాలకి ఏమైందంటే అన్నం పేగు అగ్గి టంకర పోతే అన్నం అరగకుంటే ఆ సారు వచ్చి బెడ్ మీద కూసుండి ఎండికలు చదిరి లావట్టి కూసుండి సారు 10,000 జేబులకెళ్ళి తీసి ఇచ్చి మళ్ళా 40,000 రూపాయలు రాజశేఖర్ దగ్గర నుంచి రప్పించి మాకు మందులు ఇప్పించి మంచిగా మమ్మల్ని మినిషి హాస్పిటల్కి వెళ్ళి తోలిండు ఏనాడు రుణం తేరది మా సార్ది మా సార్ది బాలరెడ్డి నెల రోజులు ఈ కంగారు రాళ్ళవైనా బట్ట లేకుండా అన్నాడు బాలరెడ్డి అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే కొద్దిమంది ఈటల గారిది గుర్తు చేంజ్ అయింది గుర్తు వేరే అని చెప్తా ఉన్నారు కదా కారు గుర్తు అని చెప్తున్నారు ఇప్పుడు ఈటలేదు కారు గుర్తు ఏ గుర్తు పువ్వు గుర్తు అంటే వచ్చింది గ్రామ గ్రామానికి అందరు చేరింది మాకు ఏ ల్యాండ్ మీ సార్ను మరవం ఇది పరిస్థితి దాదాపుగా ప్రతి ఇంటికి సహాయం అందింది ప్రతి ఇంట్లో నా సహాయం ఉంటుంది అనేటువంటిది ఈటలు అనేక సార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు దాంట్లో భాగంగానే మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది డైరెక్ట్ ఇంటికి వచ్చాం మనం ఈ ఇంట్లో ఉన్నటువంటి వారంతా కూడా మాకు సహాయం అందింది ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోతే ఈటలు హెల్ప్ చేశారు సో అని చెప్పేసి పువ్వు గుర్తు కాదు ఈటలది కారు గుర్తు అనేటువంటి చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ అమ్మడానికి సిద్ధంగా ఎవరు లేరు అనేటువంటి ఆ మహిళ చెప్తా ఉన్నారు పెద్ద మంచి ఆంటీ నమస్తే నమ్మకంగా సారే అత్తడు మాకు నమ్మకంగా మా గుండెలు రెండో సారే ఉన్నాడు ఓకే ఎందుకంటే ఎందుకున్నారంటే ఎందుకంటే మాకు ఏదైనా చేపిస్తాడు చేస్తాడు అనే ఉన్నది మాకు అన్నిటికి మా పిల్లలకు మాకు ఏదైనా కానీ మాకు అయినే ఉన్నాడు ఇట్ల రాయందరే మా గుండెలు రెండు ఉన్నాడు ఓకే ఓకే సో ఇది ఘన కనగర్తి గ్రామంలో ఇల్లందు సంబంధించినటువంటి మండలంలో ఉన్నాం ఇల్లంతకుంట మండలంలో హుజూర్నగర్కి సంబంధించిన నియోజకవర్గం ఈ కనగర్తి గ్రామ ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఉంటామనేటువంటి చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కేసీఆర్ ఎందుకు ఇక్కడ ప్రచారానికి రావట్లేదు అంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదేమో అనేటువంటి దాంట్లో భాగంగా అనేది చిన్న పాపకు కూడా వీళ్ళు బీజేపీకి సంబంధించిన డ్రెస్ తయారు చేసి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ పేరేం పేరు బాబు ప్రవళిక ఓకే అమ్మా ఎందుకు ఈ పాపను ఇట్లా రెడీ చేశారు అభిమానంతో ఓకే చెప్పండి మా పాపనే సార్ ఆమె ఇటల్ సార్ మీద రావా అభిమానంతో అలా చేశాం ఓకే
చూసాము చిన్న పాప బీజేపీ సంబంధించినటువంటి కండువా తలపాగా టీషర్టు సపరేట్ గా టీషర్టు కుట్టించినట్టు అనిపించింది. గౌన్ పైన సపరేట్ టీషర్ట్ కూడా కుట్టించారు. ఈ రకంగా తయారు చేసి ఇంత అభిమానం ఉంది ఈటల అన్న బీజేపీ అన్న ఇంత అభిమానం ఉంది ఈ గ్రామంలో అనేటువంటి చాలా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈ గ్రామంలో కనగర్తి గ్రామంలో టీఆర్ఎస్ ప్రజలు తిరగడానికి సిద్ధంగా లేరు. కొద్దిమంది నుంచి మరో మహిళ ఉంది, ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే, కంచం వినోద. చెప్పమ్మా. మా కిటలరా అందరు అందరికి అన్ని కులాలకు అందరికి సమానంగా ఉన్నాడు కాబట్టి ఇటలరా అందరికి గెలుపుకోవాలని మా అభిప్రాయం. ఎందుకంటే మాకు అందరికి మాదిగా మాల సపండ వర్ణం అందరూ నావాలని కోరుకుంటాడు. అందరూ నావాలని అతిపచ్చంగా సూతలేడు, అందరూ నా బిడ్డలని కోరుకుంటాడు కాబట్టి అతని మీద మాకు అభిమానం ఉన్నది. జై ఇటలరా అందరు. డబ్బులు ఇస్తారు, పర్లేదు, మాకు డబ్బు లేకుండా మా నీతిని. అదే మరి మనం ఇంతవరకు చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. పైకి ఈసీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న అసలు క్లారిటీ అయితే వచ్చేసింది. వెళ్ళినా వెళ్ళకపోయినా అదే ఫలితం అంటూ గులాబీ తమ్ముళ్ళ చెవులు కొడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మరి హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు అన్న విషయాన్ని మనతో విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్. నమస్తే అండి మానవతారాయ్ గారు. నమస్తే అండి. మరి ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది చాలా ఎక్కువ ఫోకస్ ఉంది, దేశవ్యాప్తంగా ఈ ఉప ఎన్నికపై ఫోకస్ ఉంది. మరి కేసీఆర్ మాత్రం సేమ్ కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారు ఉప ఎన్నికకని మీరు అనుకుంటున్నారండి? అంటే హుజూరాబాద్ ప్రజలకు ముఖం చూపించలేక దళిత బంధు అమలు చేస్తా, దళిత బంధు అమలు చేస్తా, 20,929 కుటుంబాల దళితులకు అకౌంట్ లో డబ్బులు వేస్తా అని చెప్పి ఉత్త మెసేజ్లు పంపించి ఆ యూనిట్లు ఇవ్వలేదు. ఇంతవరకు ఆ డబ్బులు పడలేదు. తీరా ఏమైంది, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ విధంగా మోసం చేసిండో, వరద బాధితులకు 10,000 రూపాయలు ఇస్తా దరఖాస్తులు చేసుకోమని చెప్పి మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఎగ్గొట్టింది. అదే విధానాన్ని అమలు చేస్తాడు కేసీఆర్. మాకు దళిత బంధు ఇవ్వడు, మోసం చేసిండు, ఓ దగాకోరు, హుజూరాబాద్ వస్తే చెప్పులతో కొడతారు అని చెప్పి భయంతో కేసీఆర్ అక్కడ మీటింగ్ పోలేదు. ఉదాహరణకు నాగార్జున సాగర్ లో 2 సార్లు సభలు పెట్టింది. హైకోర్టులో కొంతమంది కరోనా విస్తృతంగా వ్యాపిస్తుంది, కేసీఆర్ బహిరంగ సభకు వెళ్ళొద్దు, ఆపండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. వేసినా సరే కోర్టులో ఆ పిటిషన్ క్యాన్సిల్ చేయించుకున్నారు, బహిరంగ సభకు హాజరైంది. మరి ఇక్కడ ఏమొచ్చింది, ఇప్పుడు అందరు నాయకులు వెళ్తారు కదా, బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి గారు 2 రోజుల పాటు రోడ్ షో నిర్వహించి ఎంతో మందిని కలవడం జరిగింది. అట్లాంటిది ఈయన కూడా జైల్లో వెళ్తే వద్దన్నది ఎవరు అంటే అక్కడ హుజూరాబాద్ ప్రజలకు ముఖం చూపించలేకనే స్పష్టమైపోయింది. ఇవన్నీ దొంగ నాటకాలు, నీకు ఆడలేక పాత గజ్జల అన్నట్టుంది కేసీఆర్ తీరు చూస్తే. అసలు నువ్వు ఈసీ మీద నిందేలేంది, ఈసీ నువ్వు పోతానంటే వద్దన్నదే. బీజేపీ నాయకులు పోతారు, కాంగ్రెస్ నాయకులు వెళ్తారు, అక్కడే ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. నీకేం నొప్పి వచ్చిందంటే ముఖం చూపించలేక అని చెప్పి స్పష్టం అయిపోయింది. కాబట్టి నాకు తెలిసింది ఇప్పుడే కాదు, జన్మలో హుజూరాబాద్ పోలేడు. ఎందుకంటే ఎట్లాగో ఓటమి కారణమైంది కాబట్టి పోయినా కానీ నా పొరుగు పోతుంది, నేను పోయినా సరే ఓటమి చెందిన అని చెప్పేసి ఆ యొక్క మానసికమైనటువంటి బాధతో ఆ విధంగా నిన్న ప్రసంగం చేసిండు. హలో, వినిపిస్తుంది మానవతరాయ్ గారు, మీరు కంటిన్యూ చేయండి. ఆ విధంగా మానసికమైనటువంటి ఒత్తిడిలో బాధతో ఆ విధంగా ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పేసి హైదరాబాద్ ప్లేనరీ దగ్గరనే హుజూరాబాద్ ప్రజలకు సందేశం ఇచ్చింది. అలాగే మానవతారాయ్ గారు దళిత బంధు అమలు చేస్తా అని చెప్పేసి ఈ దొంగ నాటకాలు హుజూరాబాద్ ప్రజలు నమ్మరు కదా. హుజూరాబాద్ ప్రజలు ఏమైనా గొర్రెలా ఏది చెప్తే అది నమ్మడానికి? వాళ్ళు చైతన్యవంతమైన ప్రజలు, ఎవరికి ఓటేయాలో, ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టాలో వాళ్ళకి అర్థమైపోయింది. కేసీఆర్ కర్రు కాల్చి వాత పెడతారు కాబట్టి ఆ వాతలకు భయపడే ప్రజలు, తిట్లకు భయపడే, వా పెట్టే వాతలకు భయపడే హుజూరాబాద్ పోలేదు, నేను పోవట్లేదు అని చెప్పుకుంటే నేను ఓడిగొట్టిండు. ఇప్పుడు ఎట్లాగో ఓడిపోతామని తెలిసిపోయింది. కాబట్టి ఈ విధంగా చేతగాక ఎలక్షన్ కమిషన్ మీద నిందలు వేయటం అనేది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు. అక్కడ హరీష్ రావు మంత్రులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తారు. ఆ విషయం ఏంటంటే చాలా సభలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంత్రులు పెట్టినటువంటి సభలకు జనాలు లేరు, ఖాళీ కుర్చీలు గతంలో దర్శనం ఇచ్చిన చాలా చోట్ల. అట్లాంటి పరిస్థితి నాకు ఎదురైతుంది, నేను పోయినా కనీసం ఈసీ నిబంధనల ప్రకారం
వెయ్యి మంది కూడా నారు ఒకవేళ వచ్చినా సరే నా మీద చెప్పుల దాడి చేస్తారని చెప్పేసి భయపడి కేసీఆర్ ఆ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి పోలేదనేది స్పష్టంగా అర్థమైంది. అయితే మాన్వతరాయ్ గారు ప్రతి ఉప ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఆ తర్వాత మర్చిపోవడం అదే ఇంతవరకు అలాగా ఏ ఉప ఎన్నిక వచ్చినా సరే కేసీఆర్ చేసేది ఇదే అని ప్రజల్లో అయితే ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది అనుకోవచ్చు. అయితే 100% ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఆడజోళ్లే మనం. ఈ అబద్ధాల ముఖ్యమంత్రిని హుజూరాబాద్ ప్రజలు ఎందుకు ఆహ్వానిస్తారు? వంగబెట్టి పండబెట్టి తంటారు ఇట్లా ఇంట్లో అబద్ధాల కోరిని చూసి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఏముంది, పట్టాలు ఇస్తా అన్నాడు, డిగ్రీ కాలేజ్ అన్నాడు, ఓ ఇంకేంది అసలు మాయలు మరాఠీలకు గారంటీ మాటలు మాట్లాడిండు. ఎలక్షన్ అయిపోయింది, ఏప్రిల్ నెలలో ఎలక్షన్ అయిపోయింది, ఫలితాలు వచ్చినాయి, గెలిచిన తర్వాత కనీసం నెల్లికలు ప్రాజెక్టు లేదు, పట్టాలు లేదు, పొడు భూములకు పట్టాలు లేవు, హక్కులు లేవు. ఈ విధంగా మోసం చేసిన తీరంతా ఉదాహరణలు మనకు ప్రత్యక్షం కనపడుతున్నాయి. జిహెచ్ఎంసీలో 10,000 వరద సాయం బురద సాయం ఏ విధంగా మోసం చేసిండో హుజూరాబాద్ ప్రజలకు తెలుసు. కాబట్టి అక్కడికి వెళ్తే ప్రమాదం, అక్కడ ప్రజలు నన్ను ఆదరించరు. కాబట్టి ఏం చేయాలా? ఏదో అన్నట్టు వెనకటికి ఎవడో నేను ఇందాక చెప్పిన కదా, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు, లేక పాప గతి అన్నట్టు, ఇలా ఆడ గెలవలేక పరువు పోద్దని చెప్పేసి ఇలా ఎన్నికల కమిషన్ మీద నిందలేయటం అనేది మనకు అర్థమైపోయింది, స్పష్టంగా అర్థమైపోయింది. ప్రజలు తిరస్కరించారు కేసీఆర్, కేసీఆర్ ఓటమి స్పష్టమైపోయింది ఇప్పటికే. అందుకే ముఖం చల్లట్లేదు, ఆడికి పోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు రోడ్ షో వెళ్ళినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఆ బీజేపీ నాయకులు కూడా ప్రచారం చేస్తారు. నువ్వు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని తలసరి ఆదాయం పెంచినటువంటి ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రాల కన్నా ప్రజల ఆదాయం పెంచిన ముఖ్యమంత్రి హుజూరాబాద్ ఎందుకు పోవట్లేదు? అక్కడే అర్థమైపోయింది. తలసరి ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు అప్పులు పెరిగినాయి అని చెప్పేసి మాత్రం చెప్పట్లే. రాష్ట్రం 400,00,000 కోట్ల అప్పు, ప్రతి బిడ్డ పైన 1,00,000 రూపాయల అప్పు ఉందని చెప్పి ప్రజలందరికి అర్థమైపోయింది. ఇవాళ నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్లేకపోతున్నావు, అనేక సంక్షేమ పథకాలను దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి హుజూరాబాద్ లో ఇవ్వలేదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 1,810 కోట్లు ఏప్రిల్లో, అంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. హుజూరాబాద్ లో నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు తూ అని వస్తారని చెప్పేసి ఇట్లాంటి వ్యవహారాలకు ప్రజలు చీత్కరించుకుంటారని చెప్పేసి ఒక చీడ పురుగు లాంటి ముఖ్యమంత్రి మాకు దాపురించిండు, అబద్ధాల హామీలతో మమ్మల్ని పరిపాలిస్తాడు, తన్ని తరమాలే అని చెప్పి ప్రజలు అక్కడ హుజూరాబాద్ ప్రజలు కంకణం కట్టుకున్నారు. కాబట్టి గూఢాచారుల ద్వారా ఈ సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్లకుండా తప్పించుకొని ప్లేన్ రైల్లోనే సందేశం ఇచ్చిండు. అర్థమైపోయింది, ఒక ముఖ్యమంత్రి ఇంత అభివృద్ధి చేసినోడివి, ఇన్ని సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగిస్తే ఏం భయం నీకు, ఏం భయం, ఎందుకు పోలేవు? కాబట్టి ఈయన డొల్లతనం అంతా కూడా బట్టబయలైపోయింది. కాబట్టి హుజూరాబాద్ లో చూడండి, నవంబర్ 4వ తారీఖు నుంచి అమలు చేస్తా, డిసెంబర్ 4 పని రాయని ఒట్టి మాటలే, అయన్ని ఉత్తుత్తి మాటలే, అంటే ఓట్లు దండుకోవడం కోసమే. హుజూరాబాద్ ప్రజలు అసలు నమ్మొద్దు. అట్టనే గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఇంకేంది దరఖాస్తులు చేసుకోండి, మీ సేవలో కొద్ది మందికి మాత్రమే ఇచ్చినా ఎన్నికల కమిషన్ ఆపేసింది, పంచొద్దని చెప్పిందని చెప్పేసి తప్పించుకొని తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులైంది జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయి ముగిసి, కనీసం నయా పైసా ఇవ్వలే, దరఖాస్తులు అట్టిన చెత్తబుట్టలో పోయినాయి తప్ప పేద ప్రజలకు, వరదలో మునిగిపోయినటువంటి ప్రజలకు, ఇళ్ళు మునిగిపోయినటువంటి ప్రజలకు ఎటువంటి సాయం అందలేదు. అదే విధంగా దళిత బంధు పథకం కూడా 4వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితులు అమలు కాదు, కేసీఆర్ నమ్ముద్దు, అసలు పైసలు లేవు, మింగ 1,000,000 లేదు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు వచ్చిందంటే జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు. అదే విధంగా తీటికి మాటికి ప్రపంచ మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి తెలంగాణ ఆస్తుల్ని తాకట్టు పెట్టి 1,000 కోట్లు అప్పులు తీసుకొస్తున్న కేసీఆర్ ఎప్పటికి కూడా దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయలేడు. కాబట్టి హుజూరాబాద్ ప్రజలారా, తప్పకుండా మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో మీరు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కేసీఆర్ కి ముఖం చెల్లకనే హుజూరాబాద్ పోలేదు. ఎన్ని సంక్షేమ పథకాలు అన్ని కూడా అసంపూర్తిగా మిగిలిపోయినాయి, కాబట్టి ప్రజల ముందుకు వెళ్ళలేడు. ఒక హుజూరాబాదే కాదు, రేపు రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా సరే కేసీఆర్ అబద్ధాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయినాయి. 7 ఏళ్లుగా ఆడుతున్నటువంటి అబద్ధాలకు పులి స్టాప్ పడబోతుంది. ఈ నటం వల్ల 23 లక్షల కోట్ల బడ్జెట్, అంటే 7 మిగతా 7 సంవత్సరాలు, అంటే ఇంకా 7 ఏళ్ళు కూడా ఈయన పరిపాలిద్దాం అనుకుంటాడా? ఈ తుగ్లక్ పరిపాలన చూసి విసుగుపుట్టి
ఎప్పుడు విముక్తి దొరుకుతుందిరా బాబు అని చెప్పి మళ్ళీ ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ విషయం తెలుసుకొని కేసీఆర్ ఈ విధంగా దొంగ నాటకాలు ఆడుతుండు, దొంగ అబద్ధాలు ఆడుతుండు అని చెప్పేసి ప్రజల్లో ఒక కేసీఆర్ పైన టీఆర్ఎస్ పార్టీ పైన ఒక విరక్తి వచ్చింది. ఇలా హైదరాబాద్ నిన్న ప్లేనరీలో చేసినటువంటి ఎన్ని నిబంధనలు ఉల్లంఘన చేసిండు, ఇలా జిహెచ్ఎంసీలో ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఊరవలేడు ఆ జిహెచ్ఎంసీ ఈడీ సంబంధించిన అధికారి. అది ఇన్ని రోజు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లాది రూపాయలు ఫైన్లు వేసే విధంగా హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా గులాబీమయం చేసి నిబంధనలు ఉల్లంఘించినటువంటి వాళ్ళకి ఏ శిక్ష వేయాలా, ఎన్ని కోట్లు ఫైన్ వేయాలా, అంటే ప్రజలకు ఒక నిబంధన, కేసీఆర్ పార్టీకి ఇంకో నిబంధన. కాబట్టి ఇవన్నీ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా సమాచార మాధ్యమాల ద్వారా గ్రహిస్తూనే ఉన్నారు. అందుకే కేసీఆర్ హైదరాబాద్ వేదికగానే ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఓట్లు అడుగుతుండు, అక్కడికి పోలేక గతంలో ఓ ఇంకేంది ఆర్భాటాలు 15 మందికి చెక్కులు పంచిండు, ఓ రకరకాల మాయలు చేసిండు, కానీ ఎన్నికలు జరుగుతుంటే ఎవరైనా పోవాల్సి పోయి ప్రచారం చేసుకునే హక్కు ఉన్నది. అట్లాంటిది ముఖ్యమంత్రి ముఖం దాటేసిందంటే అక్కడ ప్రజలు తిరస్కరించారని చెప్పేసి మనకు స్పష్టమైపోయింది మేడం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాన్వతారాయ్ గారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ దూరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే పైకి ఈసీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా అసలు క్లారిటీ మాత్రం ఇదే అంటూ ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. వెళ్ళినా వెళ్ళకపోయినా ఫలితం అదే కాబట్టి ప్రచారానికి సార్ వెళ్ళట్లేదని గులాబీ తమ్ముళ్ళు సాక్షాత్తు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే సర్కారుపై వ్యతిరేకంగా నిరుద్యోగులు ఉన్నారు, దళితులు ఉన్నారు, రైతులు ఉన్నారు. మరి హుజూరాబాద్లో గల్లీ గల్లీలో ఫీల్డ్ అసిస్టెంట్లు సర్కార్ తీరును ప్రశ్నిస్తూ జనంలోకి వెళ్తున్నారు. ఒకవైపు నిరుద్యోగులు, ఇంకొక వైపు ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రతి ఒక్కరిలోనూ ఇదే రకమైన ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి. ఆయన వస్తే ప్రశ్నల పరంపరను తట్టుకోలేరన్న భావన కూడా చాలా మందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా గులాబీ తమ్ముళ్ళ చెవులు కూరుకుంటున్న దృశ్యాలను అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, మరి చూసుకుంటే చాలా ప్రతిష్టాత్మకమైన హుజూరాబాద్ ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు, దీని వెనుక ఉన్న రీజన్ ఏమనుకోవచ్చు? అర్చన, థ్యాంక్ యూ. సో మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మొదటి నుంచి కూడా కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకుంటారు, తన ప్రచారం కూడా కొనసాగిస్తారు ఈ నియోజకవర్గంలో, తనే స్వయంగా రంగంలోకి దిగుతారు. ఇంకా చాలా టఫ్గా ఉండేటువంటి కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో తనే రంగంలోకి దిగుతారనేటువంటి విషయం మనకు ముందు తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా పూర్తిగా ఇంతవరకు నియోజకవర్గంలో పర్యటించకపోవడం, ఇక్కడ ఏ సభ లాంటిది కానీ నిర్వహించకపోవడం పట్ల ఇప్పుడు ఇంకొక రేపు మాత్రమే మిగిలి ఉంది ప్రచారానికి, చివరి రోజు కాబట్టి ఇక పూర్తిగా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే ఒక రకంగా ఇక్కడ చర్చ జరుగుతుంది, కేసీఆర్ చేతులు ఎత్తేసారు హుజూరాబాద్కు సంబంధించినటువంటి చర్చ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దగ్గర కొనసాగుతుంది. అయితే అతను ఇక్కడికి రాకపోవడానికి, కేసీఆర్ ఇక్కడికి రాకపోవడానికి ప్రధాన కారణాలు చూస్తే అనేక సమస్యలు ఇక్కడ తాండవిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లకు ఎదురవుతున్నాయి. గ్రామాలలో తిరిగినప్పుడు పూర్తిగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రకాల సర్వేలు తీసుకువచ్చినా కూడా ఎవరి వైపు ఎక్కువ మొగ్గుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా టీఆర్ఎస్ వైపు ఓటర్లు మొగ్గు చూపని పరిస్థితి ఉన్న సందర్భంలో ఇక కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేసినట్టుగా కనిపిస్తుంది. దీని నేపథ్యంలోనే దీంట్లో ప్రధానమైనటువంటి సమస్యలు చూస్తే ఇక్కడ ఎందుకు రావట్లేదని మాట్లాడుకుంటే ప్రధానంగా నిరుద్యోగుల సమస్య ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే నామినేషన్ రోజు వేల సంఖ్యలో తరలి కూడా రావడం కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల నామినేషన్ వేయకపోయినా వారు ఇక్కడ నుండి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇలా దళిత బంధువులకు సంబంధించి, దళిత హామీలకు సంబంధించి కూడా ఇక్కడ మొఖం చెల్లలేనటువంటి పరిస్థితి, వెంటనే ఇస్తామన్న 10 లక్షలు ఇంతవరకు వారికి చేరువ కాకపోవడం, ఇలా అనేక సమస్యలు ఇక్కడ ఉన్న సందర్భంలో వచ్చి ప్రచారం నిర్వహించి ప్రజలను ఎదుర్కొనేటువంటి సాహసం చేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేయడం అనేటువంటిది దీని ద్వారా కనిపిస్తుంది. సో వీటికి సంబంధించి మనం మాట్లాడదాం. కొంతమంది యువత ఇక్కడ మనతో పాటు ఉన్నారు కమలాపూర్ మండలం నుంచి, వారితో మాట్లాడదాం. ఎస్, మీరు చెప్పండి బ్రదర్, ఎందుకు సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి రావట్లేదు? చాలా ప్రతిష్టాత్మకం కాంపిటీషన్ ఉంటుంది, ఈటల పైన గెలవడం అంత ఈజీ కాదని తెలిసినప్పటికీ కూడా కేసీఆర్ ప్రచారం నిర్వహించకపోవడానికి కారణం ఏమంటారు? మొట్టమొదటిగా ఏంటంటే నిరుద్యోగ సమస్య ఇక్కడ ఎక్కువ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఉంది. సో నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై ఇక్కడ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ చేసిన ఈ కమిట్మెంట్ లేదా ఎక్కడ కూడా ఫుల్ఫిల్ కాలే. టీఎస్పీఎస్ ద్వారా నియామకం చేపట్టాల్సిన కేసీఆర్ ఎక్కడ బై ఎలక్షన్లు వస్తే అక్కడ ఎన్నికలు ఎట్లా మభ్యపెట్టి జనాలని మభ్యపెట్టి ఎట్లా గెలవాలని
దాంట్లోనే ప్రాధాన్యత ఉంది కాబట్టి నిరుద్యోగులు వీరంతా ఏకమై ఈరోజు నిరుద్యోగులు విద్యార్థుల యొక్క శక్తి అందరికంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు ఎందుకంటే కేసీఆర్కి ఇవాళ ఇచ్చే సీఎం పదవిని గట్టబెట్టింది ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవాళ పదవులు వచ్చినాయండి కేవలం విద్యార్థులు ఇవాళ విద్యార్థుల బలిదానాలను చూడలేకనే గ్రామ గ్రామాన ప్రతి తెలంగాణ మాలమూన ప్రాంతాల వరకు విద్యమ ఉద్యమ ఊపెత్తుకుందంటే కేవలం కేవలం ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్లు విద్యార్థులు సో విద్యార్థుల కష్టాలు చూడలేకనే సో ఉద్యమ దశలో ముందుకొని ఇక కేసీఆర్ సీఎం అయినారు సో ఇవాళ ఉద్యమకారుల పేరుతో విద్యార్థుల పేరుతో గద్దెకెక్కిన కేసీఆర్ని దించడానికే ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేసీఆర్కి బుద్ధి చెప్పడం కోసం ఇవాళ విద్యార్థులంతా టీఎస్పీఎస్సీ ఆఫీస్ చుట్టూ ఆల్రెడీ పలుమార్లు ముట్టడించడం జరిగింది అక్కడ ముట్టడించడం వల్ల ఉపయోగం లేదు ఇక్కడ ఓటమి చేస్తే ఆయనకు బుద్ధి వస్తుందని ఇవాళ విద్యార్థులందరూ వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చి పలు ప్రాంతాల్లో విద్యార్థులందరూ ఈరోజు కేసీఆర్ బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఎట్లాగూ ఓటమి పాలవుతున్నాము అక్కడికి పోయి అది మన ఖాతాలో వేసుకోవడం ఇష్టం లేక దుబ్బాకాలు ఎట్లయితే ఓటమి ఉందో నెక్స్ట్ ఓటమి హుజూరాబాద్లో ఉంది కాబట్టి వారు రాలేరు ఇక్కడికి రారు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గారు ఇక్కడ గెలుస్తున్నారు ఆల్రెడీ 60-70% ఆల్రెడీ వేరువేరు సర్వేల్లో మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా విద్యార్థులే ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా పోషిస్తూ ఉన్నారు కేసీఆర్ తక్షణమే నిర్ణయాలు వెనక్కి తీసుకొని విద్యార్థుల విషయాలను ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ద్వారా 126,000 వేకెన్సీస్ని నియామకాల ద్వారా ఈ ఎలక్షన్ ద్వారా చేస్తారని ఆల్రెడీ మనం అనుకుంటున్నాం చేయాలి లేకపోతే 2023లో టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది ఇప్పుడు హుజూర్నగర్ ఎలక్షన్ కానీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు కానీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి సీఎం కేసీఆర్ రెడ్డి దుబ్బాక కానీ ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నిక కానీ అంటే ఇక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ అని తెలిసి కూడా ఇక్కడ ప్రచారానికి రాలేదు అక్కడ ఈజీగా నగ్గగలుగుతాం అనేటువంటి రిపోర్ట్స్ వచ్చిన కారణమో ప్రచారానికి వెళ్ళారు సో దీన్ని ఎలా చూడవచ్చు అక్కడ ప్రచారానికి వెళ్ళి ఈ నియోజకవర్గాలకు ప్రచారం గెలుపు కోటకు ఎవరైనా తండ్రి కావాలనుకుంటారు ఓటమి కోటకు ఎవరు తండ్రి కావాలనుకోరు సో రేపు ఎట్లా ఓడిపోతాం ఓడిపోయినాక ఎందు ఎట్లా ప్రచారం చేస్తారంటే కేసీఆర్ గారు పోలేరు కాబట్టి అక్కడ గెలవలేకపోయినామని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఒక బ్రహ్మాస్త్రం కావాలి కాబట్టి ఈ బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళు వాడుకోవడం కోసం కేసీఆర్ రాలేకపోతున్నారు కేసీఆర్ వస్తే ఫస్ట్ తల్లిదండ్రులు ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళే ప్రశ్నిస్తారు ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ మేము మాట్లాడుతున్నాం ఎంపీడీసీలుగా సర్పంచులుగా వేర్వేరు ప్రజాప్రతినిధులు కొనసాగుతున్న వాళ్ళే అంటే మీ బయటికి తప్పని పరిస్థితులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితులు మేము టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతున్నాం కానీ మా కొడుకుకి పెళ్లి కావాలే మా కూతురికి పెళ్లి కావట్లే ఎందుకంటే ఎంటెక్ బీటెక్ బీఫార్మసీలు చదువుకొని గొర్రెలు బర్రెలు కాసుకోవడం మాకు గొర్రెలు బర్రెలు మొదటి నుంచే ఉన్నాయి ఈయన గొర్రెలు కాయాల్సిన నేర్పాల్సిన అవసరం లేదు బర్రెలు కాయాల్సిన నేర్పాల్సిన అవసరం లేదు ఇవాళ చాలామంది చూస్తే చేపలు పెంచుకో అది పెంచుకో ఇది పెంచుకో ఇది పెంచుకోవాల్సిన అవసరము విద్యార్థి లోకానికి అవసరం లేదు చాలా మేధావి వర్గం తెలంగాణ ప్రాంతం దానిలో ముఖ్యంగా విద్యార్థులే ఈరోజు పెట్టిన భిక్ష కేసీఆర్ సీఎం పదవి కాబట్టి అదే విద్యార్థులు ఈ దీన్ని ఒక వ్యక్తిగా కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఒక శక్తిగా ఈ హుజూరాబాద్లో తిరుగుతూ ఉన్నారు సో వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు తక్షణమే అట్లీస్ట్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నా వారి చేసిన తప్పుని తెలుసుకుంటే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తాం బ్రదర్ మీరు చెప్పండి అంటే సీఎం కేసీఆర్ అక్కడ గెలుపు ఓటములకు సంబంధించి ముందే డిసైడ్ అయ్యారు అనుకోవచ్చా ప్రచారానికి రాకపోవడానికి కారణం కూడా అదే ఉంటుందని భావించవచ్చా అవునన్న ఇక్కడ తప్పకుండా బీజేపీ గెలుస్తారని ఆయనకు కూడా తెలుసు కాకపోతే ఏదో ప్రచారాలు చేయాలన్నట్టు కదా అన్నట్టు చేశాడు ఏదో మద్యానికి ఈ డబ్బులకు ప్రజలు పోతారు కానీ మనసులో మాత్రం ఈటల గెలిపే ఉంది ఈటలకే పక్క 90% ఓట్లు పడితే గెలుపు కూడా ఈటల రాజేందర్దే అది అందరికీ తెలుసు మా విద్యార్థి లోకం కూడా మేము ఆయనకు ముందు ఉన్నాము ఆయనకు ప్రధానంగా ఇక్కడ ప్రచార శైలి కూడా మనం చూస్తున్నాము టీఆర్ఎస్ నేతల ప్రచారం ఏ విధంగా ఉంది బీజేపీ నేతల ప్రచారం ఏ విధంగా ఉంది అన్ని వర్గాల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది రెండు పార్టీలకు అన్ని వర్గాలకు ఎట్లున్నా అంటే ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఒక ఫోటో చూపెట్టన్నా సో మొత్తానికి ఇక్కడ ప్రచారంలో చూస్తే బీజేపీ నేతలేమో ప్రచారం చేస్తుంటే టీఆర్ఎస్ నేతలు పంచుతున్నారు అనేటువంటి కాన్సెప్ట్లో కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ నేతలు సో ఇక్కడ మనకు వాళ్ళ ఫోటో కూడా చూపిస్తున్నారు ఇగో మనకు కనిపిస్తుంది చెప్పండి
ఇతని పేరు సాయి అనుకుంటా కదా, రైట్ అన్న? అతని పేరు సాయి. మన సార్ కోసం హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరగడానికి తన హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసినాడు అన్న. ఆయనను టీఆర్ఎస్ వాళ్ళు మూడు గుంటల భూమి 100,000 రూపాయలు ఆయన మధ్యాహ్నం చూడండి అన్న, ఒక్క నిమిషం ఒకసారి అన్న చూడండి టీఆర్ఎస్ ఎలా పడుకున్నాడు. రైట్ రైట్ రైట్. సో ఇది పూర్తిగా మధ్యాహ్నానికి బానిసలు చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతను ఆ రకంగా అబ్బాయి, వారం రోజుల క్రితం మనం కూడా కలిసాం, సైకిల్ తొక్కుతూ రోడ్ల మీద చలాకీగా కనిపించేటువంటి ఆ వ్యక్తి ఈరోజు పూర్తిగా తనని మధ్యాహ్నానికి బానిసలు చేసి రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ పడుకునేటువంటి చెత్తకుప్పలో పడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి ప్రలోభాలు ఇక్కడ గురి చేస్తున్నారు, యువతను మధ్యాహ్నానికి బానిసలు చేస్తున్నారనేటువంటి ఎగ్జాంపుల్ కూడా వీరు చూపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ కూడా సీఎం కేసీఆర్ ఇక్కడ అడుగు పెట్టడానికి కారణం కాకపోవడానికి కారణం కూడా ఇదే కనిపిస్తుంది. యువతలో పూర్తిగా వ్యతిరేకత, నిరుద్యోగుల వ్యతిరేకత, చదువుకున్నటువంటి విద్యార్థుల వ్యతిరేకత, దళితుల్లో కూడా దళిత బంధం అంశానికి సంబంధించి కూడా వ్యతిరేకత, ఇలాంటివి కనిపిస్తున్న సందర్భంలో మద్యంతో వ్యతిరేకత కనిపిస్తుందన్న భయంతోనే అక్కడికి వెళ్ళడానికి జంకుతున్నారనని, ముఖ్యంగా నిరుద్యోగులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, లేకపోతే దళితులు కావచ్చు, ఎలాంటి ప్రశ్నలు ఆయనకి ఎదురయ్యే అవకాశాలు అయితే అక్కడ ఉన్నాయి. ఇప్పటికే అర్చన గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వచ్చిన సందర్భంలోనే బహిరంగంగా వీరు ప్రజలతో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మనం నిన్న చెప్పుకున్నట్టు నిర్మానుష్య ప్రదేశాలు, వేరే ప్రాంతాలకు కుల సంఘాలతో మీటింగులు ఇలా పెట్టి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఓపెన్గా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నట్టుగా సభలు పెట్టి వారిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారి వైఫల్యాన్ని పూర్తిగా అక్కడ ప్రజలు ఎండగట్టే ప్రయత్నం ఉంది కాబట్టి. కాబట్టే ఇలాంటి పరిస్థితుల్లో వారికి వ్యతిరేకత ఎదురవుతుందనే వారిని పూర్తిగా కొంతమంది యువతను ఇక్కడ వారికి బ్యాచ్గా తయారు చేసుకొని రోజు వారికి మద్యం తాగిపిస్తూ ఈ రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ ప్రశ్నించేటువంటి వ్యక్తులను పూర్తిగా వారి యొక్క అంగబలాలతో వారిని అరికట్టే విధంగా అన్ని యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకుంటూ వారిని ఎవరైతే ఎదురు మాట్లాడని ఉంటారో వారిని సైలెంట్గా రాత్రికి రాత్రే మాట్లాడకుండా ప్రలోభాలకు గురి చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా. సో అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్న చాలా రోజుల నుంచి మకాం వేసినటువంటి వారికే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఏంటనేది అర్థమవుతుంది. సో ఇలాంటి సందర్భంలో సీఎం కేసీఆర్ అడుగుపెట్టినా కూడా అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే అది ఇంకా బూమ్రాంగ్ అవుతుందనేటువంటి ఉద్దేశం కూడా ఉండవచ్చు సీఎం కేసీఆర్ ఇక్కడ రాకపోవడానికి. ప్రధానంగా ఇక్కడికి వచ్చి ప్రజలతో మమేకమైనప్పుడు ఈటల రాజేందర్కు ఉన్నటువంటి ఇక్కడ క్యాడర్, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రశ్నించినప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా సీఎం కేసీఆర్కి మరింత వ్యతిరేకతను కూడగట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా. సో దీనికి ఈ ఉద్దేశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రచారానికి హుజూరాబాద్కు రానున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇక్కడ సమస్యలు ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ప్రచారంలోకి దిగారు. ఇప్పటికే మొదటి నుంచి కూడా వాళ్ళు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు కూడా అన్ని వర్గాలు, వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడ పూర్తిగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి మోసాలను, 8 సంవత్సరాల నుంచి వారు రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తూ వారిని జనాలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ నేతలకైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగిన సందర్భంలో వ్యతిరేకత అయితే వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలోనే, ప్రశ్నించే అవకాశం ఉన్న సందర్భంలోనే ఈరోజు సీఎం కేసీఆర్ ఇక్కడికి రావలేకపోయారనేటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అర్చన రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. మరి హుజూరాబాద్లో గల్లీ గల్లీలో అక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరి మనోభిప్రాయాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎటువైపు చూసిన హుజూరాబాద్లో సర్కార్కు వ్యతిరేకత అయితే పెరుగుతూ వస్తున్న క్రమాన్ని మనం చూస్తూ వస్తున్నాము. ప్రజల్లో ఇంతవరకు అణుచుకున్న, దాచుకున్న ఆవేదన, వ్యతిరేకత ఇప్పుడు బయటకు వస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పైకి ఈసీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, కానీ అసలు క్లారిటీ మాత్రం వెళ్ళినా వెళ్ళకపోయినా ఫలితం మాత్రం నిల్ కాబట్టి ఆయన ప్రచారానికి సార్ వెళ్ళట్లేదంటూ సాక్షాత్తు గులాబీ తమ్ముళ్ళు చెప్పుకుంటున్న సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పటికే సర్కార్పై వ్యతిరేకంగా నిరుద్యోగులు కావచ్చు, దళితులు కావచ్చు, అలాగే మొత్తంగా ఎక్కడ చూసినా ప్రతి ప్రజల్లోనూ కూడా అందరూ మేము ఈటెల రాజేందర్ను మా గుండెల్లో పెట్టుకున్నామని చెప్తున్నారు. అన్నాను పిలగానే ఓయ్ అని పలుకుతారు ఈటెల రాజేందర్. కాబట్టి ఆయనకి ఆయన పువ్వు గుర్తుకే ఓటు వేసి ఆయన మేమే గెలిపిస్తామంటూ ప్రతి అక్క చెల్లి అమ్మ అందరూ చెప్తూ వస్తున్నారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది హుజూరాబాద్లో అన్నది, అలాగే సీఎం కేసీఆర్ అసలు హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి అన్నది వివరించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్,
థ్యాంక్ యూ అర్చన. మొత్తం మీద అందరి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలపైనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఒక రకమైనటువంటి ఉద్రిక్తత, ఒక రకమైనటువంటి ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ప్రజలు స్వచ్ఛందంగా అనేక మంది వాలంటీర్స్ కూడా, పొలిటికల్ అనలిస్టులు కూడా హుజూరాబాద్ గడ్డ మీద అడుగుమోపారు. దాదాపు 3 నెలల నుంచి కసరత్తు మరింత తీవ్రతరమైంది. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో దిగినటువంటి ఈటల రాజేందర్ అయితే దాదాపు 5.5 మాసాలు 6 మాసాలుగా హుజూరాబాదు గడ్డపైనే ఉండి ప్రజలందరికీ తనకు జరిగినటువంటి మోసాన్ని, తనకు జరిగినటువంటి కుట్రను, కుతంత్రాలను అందరినీ కూడా విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. ఈ క్రమంలో ఎన్నిక ఎక్కడైనా సరే, అది సాధారణ ఎన్నిక అయినా సరే, ఉప ఎన్నిక అయినా సరే, గెలుపు మాదే అనే ధీమాతో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కె చంద్రశేఖర్ రావులో ఉన్నటువంటి ధీమా సన్నగిల్లింది, విశ్వాసం సన్నగిల్లింది. ఈ క్రమంలోనే ఎన్నికలంటేనే ముందుకు వచ్చేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేస్తూ తన భయాన్ని, అంటే పైకి మేకపోతు గాంభీర్యం కనబడుతూనే ఉంటుంది, కానీ అనేక మార్లు సర్వేలు, తన వ్యక్తిగత సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు, ఇతర పలుమార్లు నివేదికలన్నీ కూడా దగ్గర పెట్టుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఫలితం ఆల్మోస్ట్ ఆల్ తేలిపోయింది. ఏ క్రమంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకే నేను రాలేకపోతున్నా, కుట్రలు కుతంత్రాలు చేశారు నా సభను అడ్డుకోవడానికి అనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితిని అందరూ గమనిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒకవైపు నిరుద్యోగులు, మరొకవైపు ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఆధారపడ్డటువంటి రైతులు, సబ్బండ వర్ణాలు కూడా అంతా గమనిస్తున్నారు. అంతా ఇప్పటికే ఒక చైతన్యవంతమైనటువంటి గడ్డగా పేరొందినటువంటి హుజూరాబాదు ప్రజలు కీలకంగా మారున్నారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మార్చబోయేటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే అనేక ప్రలోభాలకు గురి అయ్యారు, అనేక బెదిరింపులకు గురి అయ్యారు, అనేక పాత కేసులను తిరగదోడదామని చెప్పేసి హెచ్చరికలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో గతి లేక, గత్యంతరం లేక, కండువా మార్చినటువంటి కొంతమంది మళ్ళీ సమయం ఆసన్నమైంది. సో శరణమా రణమా అనేటువంటి క్రమంలో ముందుకు వచ్చి తమ యొక్క మనోభావాలకి అనుకూలంగా తాము మద్దతిచ్చినటువంటి ఏకైక నేత, తమకు అనుకూలంగా ఉన్నటువంటి, ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి, ఆదుకునేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్కు అండగా ఉంటామని ఇప్పటికే కృతనిశ్చయంతో ఉన్నారు. పల్లె పట్టణం అనేటువంటి తేడా లేదు, గల్లి గల్లిలో ఎవరిని పలకరించినా ఒకటే చెప్తున్నారు, మేమంతా పైకి ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేము, ఎందుకంటే అనేక బెదిరింపులు, అనేక కుట్రలు కుతంత్రాలు మా మీద షాడో, ఈ నిఘా నీడలో మేము బతుకుతున్నాం. గత కొన్ని నెలల నుంచి నిఘా నీడలో ఉన్నాం కాబట్టి బహిరంగంగా మా యొక్క అభిప్రాయాన్ని మేము చెప్పేటువంటి స్థితిలో లేము. మా యొక్క అభిప్రాయాన్ని ఓటు రూపంలో ఈ నెల 30నే మేము బయట ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కుట్రలు కుతంత్రాలతో ప్రతి గ్రామాన్ని బార్లలాగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నోట్ల కట్టలతోని, బెదిరింపులతోని ప్రలోభాలకు గురి చేసేటువంటి దానిలో వాళ్ళు ఇప్పటికే సక్సెస్ అయ్యామని చెప్పేసి భావిస్తున్నప్పటికీ కూడా ఒక నివ్వురు కప్పిన నిప్పులాగా ప్రజలంతా కూడా గుంబనంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది యువకులు, సబ్బండ వర్ణాలు, కార్మికులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఈటల రాజేందర్కి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి క్రమంలో చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి మనం క్లియర్గా, క్లీన్ కట్గా అబ్జర్వ్ చేయవచ్చు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సనాలిటీస్, డిజేబుల్డ్ పర్సనాలిటీస్కి సంబంధించి బెదిరింపులు చేస్తారు, మీకు పెన్షన్ కట్ అవుతుంది, వృద్ధులకు పెన్షన్ కట్ అవుతుంది అని చెప్పేసి. మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆగ్రహావేశాలతో తమ నామినేషన్ ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళలో స్ప్రిట్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇటు అధికార పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పించే ప్రయత్నం చేశారు. దీన్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఇప్పటికే చాలా గ్రామాల్లో అర్చన ఒక నాయకత్వం, సెకండ్ క్యాడర్కి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ కేసులు, కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులకు భయపడి దాదాపు 3 నెలల నుంచి జంపింగ్ జలానిలాగా ఒక పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ అంచెలుగా ఉన్నటువంటి, ప్రధాన అంచెలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కండువా కప్పుకున్నట్టు వెళ్ళారు. మాకు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఈ నిర్బంధాల నుంచి, ఈ అవమానాల నుంచి
నుంచి మేము ఎప్పుడు బయటకు వస్తామనేటువంటి కోణంలో వాళ్ళ యొక్క ఆలోచన తీరు అనేది ఉంది. ఇంకొక విషయాన్ని మనం స్పష్టంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. స్వయంగా ఈటల రాజేందర్ అప్పీల్ చేశారు, ప్రపంచ ప్రజాస్వామ్యవాదులారా హక్కులను కాపాడేటువంటి పరిరక్షణకు పాల్పడే వాళ్ళందరూ ఒక మీడియా మిత్రులారా అందరూ కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, ఇవి మామూలు ఉప ఎన్నికలు కావు, ఆషామాషిగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ తన యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. దాదాపు 500 కోట్ల రూపాయలని వెచ్చించింది, వందలాది జీవోలను హుజరాబాదు ఎన్నికల నేపథ్యంలో ఉప ఎన్నికల నేపథ్యంలో రిలీజ్ చేసింది. అనేక స్కీములు, వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్ ఈ పేరుతోని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించాలంటే, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలంటే ఆలోచన తీరులో మార్పు రావాలి. అహంకారాన్ని, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందరూ కలిసి రావాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాళ్ళకి మనం ఎన్నికల ద్వారా గుణపాఠం చెప్పాలి అనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఇది ఆయన ఒక్కరు ఇచ్చినటువంటి పిలుపు కాదు, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు సిద్ధాంతాలను, జెండాలను, యాజెండాలను అన్నీ పక్కన పెట్టారు. అన్నీ పక్కన పెట్టి తమ ఏకైక లక్ష్యం, ఏకైక మార్గం ఏది అంటే హుజరాబాదు ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలి, తమం ఒక లెసన్ చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మన యొక్క ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించుకుందామని చెప్పేసి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హుజరాబాద్ ఉప ఎన్నిక, హుజరాబాద్లో ఇప్పటివరకు మనం ఎన్నికలు జరిగినటువంటి విషయాన్ని ఒకసారి అనాలిసిస్ చేస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి 2 దశాబ్దాలకు పైగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగినటువంటి ఈటల రాజేందర్ ప్రజలందరితో ఉన్నటువంటి అనుబంధము, అంతకుముందు ఉన్నటువంటి దామోదర్ రెడ్డి సీనియర్ మంత్రిగా అనేక సందర్భాల్లో ఉన్నారు, అంతకుముందు సాయిరెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడైతే కొన్నిసార్లు అయిన తర్వాత ఆ పార్టీకి ఆ స్థానికి సంబంధించినటువంటి వారిని పక్కన పెట్టి కొత్త విధానాన్ని, కొత్త సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి ప్రజలు అక్కడంతా కూడా చైతన్యవంతంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును కోరుకునేటువంటి వాళ్ళు. కాబట్టి తాజాగా అధికార పార్టీ చేస్తున్నటువంటి అహంకారపూరితమైనటువంటి, మోసపూరితమైనటువంటి కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సరైనటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి ఆలోచన తీరులో ఉన్నారు. దీనంతా కూడా కదులుతున్నారు. మీరు చాలా క్లియర్గా అక్కడ ఏం జరుగుతోంది ప్రజల్లో అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న వాళ్ళ వ్యతిరేకత, వాళ్ళ అంటే ఆవేదన, వ్యతిరేకత మీన్స్ వాళ్ళకి వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఇబ్బందులు మీరు తెలియజేశారు. అయితే మనం చూసుకుంటే గత 3 నెలల నుంచి హుజూరాబాద్లోనే తిష్టవేశారు హరీష్ రావు, మిగతా పనులన్నీ పక్కన పెట్టి. మరి అహంకారం వర్సెస్ ఆత్మగౌరవ నినాదం, అలాగే ఎటు చూసిన కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకత, మరి ఇవన్నీ చూసుకుంటే ఎలా కనిపిస్తోంది? మరి హరీష్ రావు ట్రబుల్ షూటర్గా పేరు పొందిన హరీష్ రావు అక్కడ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించగలిగారు? ఎస్, ఖచ్చితంగా అర్చన, హరీష్ రావు ఒక సీనియర్ టీఆర్ఎస్ నేతగా, మంచి వక్తగా, పరిపాలన దక్షన్గా పేరున్నటువంటి వ్యక్తి, అందులో నో డౌట్. ఈ అనేక ఎన్నికల్ని ఆయన ఫేస్ చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు, తెలంగాణ ఆవిర్భవించడా తర్వాత అనేటువంటి 2 దశల్ని మనం క్లియర్ కట్గా ఆలోచించాల్సినటువంటి ప్రస్తుత తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే అన్నీ తానై ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో లేడు ఆయన. ఆయన కూడా మనస్ఫూర్తిగా చేసేటువంటి పరిస్థితి లేదు. అనేక సందర్భాలలో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో దిగినటువంటి ఈటల రాజేందర్ తమ సహచర మిత్రుడు హరీష్ రావు తాను కలిసి ఎదుర్కొన్నటువంటి అవమానాలని, ఎన్నోసార్లు మెత్తలు తడిపినటువంటి, కన్నీళ్లు పెట్టుకొని మెత్తలు తడుపుకున్నటువంటి వైనాన్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదంతా కూడా ఖచ్చితంగా అది వాస్తవాలు, వాస్తవాలన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయినా సరే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను అందుకున్నటువంటి ఆ ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి హరీష్ రావు రంగంలోకి దిగిన తర్వాతనే ఇలాంటి ప్రలోభాలు అధికమయ్యాయి, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అధికమయ్యాయి. ఒక్కటి విషయాన్ని గమనించవచ్చు, అనేక మంది అధికారులు, అనేక మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడే హుజరాబాద్ గడ్డ మీద తిష్టవేశారు. డబుల్ షూటర్, ట్రిబుల్ షూటర్ ఏ షూటర్ అయినా సరే ఇక్కడ హుజరాబాద్లో ఆయన ఆటలు సాగవు. కొంతవరకు ప్రభావం చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? పై పై మెరుగులు, ఒక టఫ్ అనేటువంటి సీన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంలో మాత్రమే హరీష్ రావు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం
భారీ మెజారిటీతో ఈటల రాజేందర్కి మద్దతు ఇవ్వడానికి ప్రజలంతా సన్నద్ధమయ్యారు. సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఏ పల్లెలోనైనా ఏ పట్టణంలోనైనా హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు ప్రధానమైనటువంటి మున్సిపాలిటీస్ ఉన్నాయి. హుజూరాబాద్ మున్సిపాలిటీ అలాగే జమ్మికుంట మున్సిపాలిటీ. ఈ క్రమంలోనే అనేక 5 మండలాలు ఉన్నాయి. ఆ గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంత ప్రజలు అనే తేడా లేకుండా అందరూ ఒకే విధంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఈటల రాజేందర్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ కుట్రల్ని తిప్పికొడతామనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు తాజా పరిస్థితిగా చెప్పొచ్చు. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్.